ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ತೈರಂಡಸ್ತತ್ರ ಭುವನಂ ಭೋಗ್ಯಭೋಗಾಶ್ರಯೋದ್ಭವಃ ಹಿರಣ್ಯಗರ್ಭಸ್ಥೂಲೇಸ್ಮಿನ್ ದೇಹೇ ವೈಶ್ವಾನರೋ ಭವೇತ್. ಮಳ್ಳಿ ಮೊತ್ತಲ್ಲ ಲೈನಂತ ಕಲ್ಪಿ ಚಪ್ತಾ ತೈರಂಡಸ್ತತ್ರ ಭುವನಂ ಭೋಗ್ಯ ಭೋಗಾಶ್ರಯೋದ್ಭವ. ಹಿರಣ್ಯಗರ್ಭಸ್ಥೂಲೇಸ್ಮಿನ್ ದೇಹೇ ವೈಶ್ವಾನರೋ ಭವೇತ್. ఇంకో కాపీ పంచదశి పుస్తకం వారికి ఇవ్వడానికి మీ దగ్గర ఉందా పుస్తకం? ఎవరి దగ్గరైనా స్పేర్ కాపీ ఉందా? అది స్పేర్. అది తెలుగు చదవగలరా మీరు? సార్ యూ టేక్ దట్ స్పేర్ అండ్ అట్ ది ఎండ్ ప్లీజ్ రిటర్న్ టు హిమ్. ఓకే. సో ఎన్నో నెంబర్ శ్లోకం చెప్పగలుగుతారా ఆయనకి? ఓకే. పదచ్చేదం తైహి అండహ తత్ర భువనం ಭೋಗ್ಯ ಭೋಗಾಶ್ರಯೋದ್ಭವ ಹಿರಣ್ಯಗರ್ಭ ಸ್ಥೂಲೇ ಅಸ್ಮಿನ್ ದೇಹೇ ವೈಶ್ವಾನರ ಭವೇತ್. ಸರಿ, ಅಂತವರೆಕು ಶ್ಲೋಕಂ ಚದವಡಂ ಪ್ರತಿಪದಛೇದಂ ವರೆಕು ಚೇಸರು. ಅಯಿತೇ ಕೊಂಚಂ ಗಡಚಿನ ಶ್ಲೋಕಂಲೋ ವಿಷಯಾನ್ನ ಒಕಸಾರಿ ಗುರ್ತು ಚೇಸ್ತಾನು. అలా గుర్తు చేయకపోతే ఈ శ్లోకంతో కనెక్షన్ కష్టం అవుతుంది కదా. మనం ఏమైనా చూసి ఉన్నామంటే ఈ పంచభూతములుగా ఆ మాయాశక్తి, ఈశ్వరుని యొక్క మాయాశక్తి ప్రకటమైనది. ఆ పంచభూతములు సూక్ష్మ పంచభూతములుగా ప్రకటమై వాటి యందు పంచీకరణము అనే ఒక ప్రక్రియ జరిగి ఈ స్థూల పంచభూతములు వచ్చినవి. స్థూల పంచభూతములు అంటే అన్నింట్లో అన్నీ ఉంటాయి. పృథివీ అని మనం దేన్ని చెప్పుకుంటున్నామో ఆ పృథివీ యందు పృథివీతో పాటుగా ఆపహ తేజ వాయు ఆకాశ ఈ నాలుగు కూడా ఉంటాయి. కానీ పృథివీ 50% ఉంటుంది, మిగతా నాలుగు ఒక్కొక్కటి 12.5% చొప్పున ఉంటాయి. దాంతో అది ప్రధానంగా పృథివీ అయింది కనుక దానికి పృథివీ అని పేరు. ఇది ఆభరణాల బంగారం ఉంటుంది. ఆభరణాల బంగారంలో బంగారంతో పాటుగా రాగి ఇత్యాదులు ఉంటాయి. కానీ ప్రధానంగా బంగారం కనుక దానికి బంగారము అని పేరు. అలాగే సో కాబట్టి పృథివీలో 50% పృథివీ, మిగతా 4 12.5%. వాయువులో 50% వాయువు, మిగతా 4 12.5%. ఈ విధంగా పంచభూతములు, వీటికి పంచీకృత పంచభూతములు అని పేరు. ఇవి భూతములు. పృథివీ ఒక భూతము, కానీ అది పంచీకృతము. అది అవడానికి పృథివే కానీ 5గా చేయబడినది. 5 ఉన్నాయి దాంట్లో, అలాగే 2వది. ఈ రకంగా ఎన్నున్నా 5 ఉన్నాయి. కాబట్టి పంచభూతములు పంచీకృతములు అంటే ఏమైంది? పంచీకృత పంచ మహాభూతములు అయింది. 2 సార్లు పంచశబ్ద ప్రయోగం యొక్క అర్థం తెలిసింది కదండి. ఈ పంచీకృత పంచమహాభూతములతోటే ఈ బ్రహ్మాండము నిర్మాణమైనది. ఈ బ్రహ్మాండము అని పేరు ఎందుకు వచ్చింది? ఇది అండాకారంగా ఉంది అని మన మహర్షులు భావన చేశారు. మన మహర్షులు ఏవో కొన్ని విషయాలను చాలా అద్భుతంగా ఊహ చేశారు. ఈ మధ్యకాలంలో మన మహర్షులు చెప్పిన సైన్స్ విషయాల మీద ప్రతి వాళ్ళు మాట్లాడడం అనేది ఒకటి ఆరంభమైనది. అది అంటే ప్రతి వాళ్ళు సైన్సు వాళ్ళే చెప్పక్కర్లేదు, మేము కూడా చెప్పగలం సైన్సు అనే ఉద్దేశంతో ఏ సైన్సులో ఏబిసిడీలు రాని వాళ్ళు కూడా సైన్స్ గురించి మాట్లాడేస్తున్నారు. అది దాన్ని, అది అంగీకారం కాదు, దాన్ని సూడో సైన్స్ అంటారు. అలాగా సైన్స్ తెలిసి సైన్స్ మాట్లాడాలి. మన ప్రాచీనమైన మహర్షుల యొక్క బోధల మీద భక్తి శ్రద్ధలు ఉండడం వరకు బాగుంది, కానీ ఆ భక్తి శ్రద్ధలని వచ్చి రాని సైన్సుతో మూట కలగాపులగం చేసి ఏదో చెప్పినట్లయితే
మన మహర్షుల యొక్క ప్రతిష్ట ఇనుమడించకపోగా దిగజారి ప్రమాదం ఉన్నది. నేను నిన్న టీవీలో ఒక ఆయన చెప్తుంటే విన్నా, ఆయన తెలుసున్నవారు ఏం కాదు, సైన్స్ తెలుసున్నవారు కాదు, మామూలుగా పద్యాలు ఏవో కొద్దో గొప్ప శ్లోకాలు, తెలుగు పద్యాలు, కవితలు, కవిత్వాలు, అవధానాలు ఇవన్నీ బాగా తెలుసున్నవారు, విద్వాంసులు, పండితులు. కాబట్టి ఆ విధంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సైన్స్ తెలుసున్నవారు కాదు. వారు చెప్తున్నారు అంటే సైన్స్ తెలియని వారు దాంట్లో ప్రవేశించకూడదు, ఈ రంగవల్లులు ఎందుకు తీర్చిదిద్దుతారు అని. సంక్రాంతి పండుగకు అంటే సూడో సైన్స్ ఎలా ఉంటుందో మీకు దృష్టాంతం చెప్తున్నా. సంక్రాంతి పండుగకు రంగవల్లుల గురించి ఆయన చెప్పేస్తున్నారు. సో గుల్ల ముగ్గు అని ఉంటుంది, అది కొని దాన్ని పౌడర్ చేసి పౌడర్ కిందే అమ్ముతారు కూడా, గుల్ల ముగ్గు అని. తర్వాత బియ్యపు పిండితో దాన్ని కలిపి, ఎలా కలపాలి ఆయన చెప్పింది, 75% బియ్యపిండి, 25% గుల్ల ముగ్గు తీసుకుని కలిపేయాలి. కలిపేసి ముగ్గు కర్ర అని ఒకటి ఉంటుంది, అంటే ఇలాగే సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది, దానికి చేత్తో పట్టుకుని ఊత్సలాగా ఉంటుంది, రెండు వైపులు చెవుల్లాగా ఉండి ఆ ముగ్గు కర్ర మూత విప్పి ఈ కలిపినటువంటి మిక్స్చర్ దాంట్లో పోసి ఆ మూత పెట్టేసి ఇలాగా రంగవల్లులు ఇలాగ రథం ముగ్గు అది వేస్తారు. దీని గురించి ఆయన చెప్తున్నారు, అది బాగుంది కదా, ముగ్గు వేయటం వరకు చాలా అందంగా ఉంది. ఇలా ఇలా గుండ్రం గుండ్రంగా తిప్పుతారు దాన్ని, ఇలా స్ట్రైట్గా కాకుండా గుండ్రం గుండ్రంగా తిప్పి రథం అనే షేప్లో వచ్చేట్లా ముగ్గు వేస్తారు. ఇది మామూలుగా చిన్నప్పటి నుంచి మనందరం చూసిందే. ఆయన అంటారు అది తిప్పుతున్నప్పుడు ముందు బియ్యం పిండి పడి తర్వాత ముగ్గు పడుతుంది అంటున్నారు. ఇప్పుడు రెండు తీసుకుని 75%, 25% కలిపేసిన తర్వాత ఆ కర్రలో పోసి లాగినంత మాత్రాన ఆ కలిసిపోయినవి అలాగ పెర్ఫెక్ట్గా విడిపోయి ముందు గుల్ల బియ్యం పిండి పడి తర్వాత ముగ్గు పడుతుంది అని ఆయన చెప్పడంలో అదేమీ సందర్భంగా లేదు. ఆయన అలా ఎందుకు చెప్పారంటే ఆ పై మాట ఒకటి ఉన్నది, అదేమంటే ఆ బియ్యపు పిండి మటుకు చీమలు తింటాయి అని చెప్పారు. అంటే ఇప్పుడు ఇలాగ కర్ర పెట్టి లాగినంత మాత్రాన ఆ బియ్యపు, ఎందుకంటే ముగ్గు గుల్ల ముగ్గుతో కలిపేస్తే ఇంకా చీమలు ఏం తింటాయి, అది ముగ్గుతో కలిపేస్తే చీమ తిన్నాయంటే చచ్చిపోతాయి. ముగ్గు తింటే బతుకుతాయండి, చాలా చాలా అది రియాక్షన్, కాల్షియం ఆక్సైడ్ ఉందనుకోండి, నీళ్లతో కలిసిందంటే హై టెంపరేచర్ కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి దాన్ని తిని చీమలు బతకడం అనే ప్రసక్తే లేదు, బియ్యపు పిండిని చీమలు తింటాయి. అలాగే అంత అదే ఉపాయమా, ఇంకా చీమలకు పెట్టడానికి వేరే ఉపాయం లేదా? తర్వాత ఇంకోటి, మనం ఇటు అటు పిల్లలు నడిచే చోట బియ్యపిండి వేస్తే, చీమల కోసం వేస్తే నిజంగా ఆ చీమలన్నీ అక్కడ జమ అయితే అవి చచ్చిపోతాయి, మన కాళ్ళ కింద పడి చచ్చిపోతాయి. తర్వాత ముగ్గు కర్ర వేసిన చోట ఆ ముగ్గు కారణంగా చీమలు వచ్చేయి అన్నది ఎప్పుడూ నేనైతే చూడలేదు, మరి మీరు ఎవరైనా చూసారేమో నాకు తెలియదు. ఆ చీమలు ఏమైనా అక్కడికి ఎలాగ చీమలు బారు కట్టేస్తాయి, మీరు బెల్ల ముక్క అక్కడ పెట్టారనుకోండి అలా గొడంపటే ఒక ట్రైన్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చేస్తాయి, అలాగ గొడంపటే మీరు వెళ్తే అది ఎక్కడికో పోతుంది, అది ట్రైన్ ఆ గొడంపటే వచ్చేస్తూ ఉంటాయి బెల్ల ముక్క దగ్గరికి. ఆ విధంగా ఈ ముగ్గు పెట్టిన చోట చీమలు పాకుతో మీకు ఏమైనా కనపడ్డాయా అలాగా? అలాగే నేను ఎప్పుడు చూసినట్టు నాకు గుర్తులేదు. ఒకవేళ అలాగే ఎక్కడి నుంచైనా చీమలు అలా ధార కింద వచ్చేస్తే, అలా ట్రైన్ కింద వచ్చేస్తే అవన్నీ కూడా కాళ్ళ కింద పడి నలిగిపోతాయి, ఇటు అటు పరుగులు తీసేటువంటి సందర్భం. కాబట్టి చీమలకి బియ్యపిండి పెట్టాలంటే గుల్ల ముగ్గులో కలిపి ఈ కర్రలో ఇలా సైన్స్ కింద చెప్పేయటం అది తెలుసున్నమాట కాదు. తర్వాత నాకు తెలిసి గుల్ల ముగ్గులో బియ్యపిండి ఎందుకు కలుపుతారో తెలుసునండి, గుల్ల ముగ్గు ఖరీదు ఎక్కువ, బియ్యపిండి మనకి రెడీగా దొరుకుతూ ఉంటుంది, నూకల నుంచి వస్తుంది. మనం బియ్యం చెరుక్కున్నప్పుడు నూకలు ఉంటాయి, ఆ నూకలను నానపోసి విసురుకుంటే బియ్యపిండి వస్తుంది. ఆ బియ్యపిండిని మామూలుగా ఈ బియ్యాన్ని చెరిగినప్పుడు వచ్చే ఈ ముక్కిపోయిన బియ్యం ఉంటాయి చూడండి, వాటి నుంచి తయారు చేసిన బియ్యపిండి చాలా తక్కువ ఖరీదది, దానికి పెద్ద విలువ ఉండదు. దాన్ని గుల్ల ముగ్గులో కలుపుకుంటే అది కొంత పొదుపు అవుతుంది, ఆ గుల్ల ముగ్గుని కొంత ఎక్కువ కాలం మనం వాడుకోవచ్చు, అందుకోసం కలుపుతారు. గుల్ల ముగ్గు ఒకటి పోస్తే అది పోయడానికి రాదు, ఇట్ డజంట్ ఫ్లో, అది ఇలా ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ఉంటుంది, ఫ్లో కాదు. అది సైన్స్, దట్ ఈస్ సైన్స్. అది నాకు తోచలేదు, వాళ్ళు చెప్పారు.
అది సైన్స్. నేను చెప్పింది కూడా ధరా దృష్టి కూడా కాదు, అది కరెక్ట్ మాట. కుళ్ళముగ్గు ఫ్లో అవ్వదు. ఈ రకంగా చెప్పేసి అది సైన్స్ అని ఆ విధంగా చేయటం వల్ల అది తెలివితేటలు అనిపించుకోదు. ఈ రకమైన సూడో సైన్స్ ఈ మధ్యన కొంచెం అధికమైనట్టు అనిపిస్తుంది. నేను ఈ సూడో సైన్స్ని చూసి కొంచెం మనస్సుకి క్లేశం అనిపించి నేను ఆ ఫీల్డ్ నుంచి వెనక్కి తప్పుకున్నా. ఆ ఫీల్డ్లో మొట్టమొదట ప్రవేశించిన వాళ్లలో నేను ఒకడిని, చాలా ఎర్లీగా ప్రవేశించిన వాళ్లలో. నిజానికి తిరుపతి యూనివర్సిటీలో ఎగ్జిబిషన్ ఒకటి అయింది, సైన్స్ ఇన్ వేదాస్ అని ఎగ్జిబిషన్ అయినప్పుడు నేను రాసిన పుస్తకాన్ని వాళ్ళు ఎగ్జిబిషన్లో చాలా ప్రధానంగా వాళ్ళు డిస్ప్లే చేశారు. నేను అడిగాను, వై ఆర్ యూ డిస్ప్లేయింగ్ ఇట్ అని. వాళ్ళకి నేను ఆధారణం తెలియదు. నేను వాళ్ళని అడిగాను, వై ఆర్ యూ డిస్ప్లేయింగ్ ఇట్ అని అడిగాను. అడిగితే అన్నారు, చాలా ఎర్లీగా సైన్స్ ఇన్ వేదాస్ మీద వచ్చిన పుస్తకాలలో మొట్టమొదట పరిగణించిన పుస్తకంగా మేము భావించి దాన్ని ఎగ్జిబిషన్లో పెట్టాము, మ్యూజియం ఎగ్జిబిషన్లో పెట్టామని చెప్పారు వాళ్ళు. ఓహో అలాగా అని విని నేను సంతోషించాను. నేను ఎవరో వాళ్ళకి తెలీదు. కాబట్టి నేను కొంచెం చాలా ఎర్లీగా దాంట్లో ప్రవేశించి ఈ సూడో సైన్స్ వచ్చేసి అల్లరి చేయడం ప్రారంభించిన తర్వాత నేను తప్పుకున్నా మనకు వద్దులేదని చెప్పేసి. సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఈ మహర్షులు అప్పట్లో చేసిన ఆలోచనలు చాలా గొప్పగా సైంటిఫిక్గా చేసేవారు. దాన్ని ఎంతవరకు వారు కరెక్ట్గా ఆలోచించారో అంత మాత్రమే మనం ప్రజెంట్ చేయాలి. వాళ్ళు చెయ్యని దానిని కూడా మనం ప్రజెంట్ చేయకూడదు. వాళ్ళు ఏమని ఆలోచించారంటే, నేను ఒకటి నుంచి కొంచెం డైగ్రెస్ అయ్యి మీకు ఏవో ఒకటి రెండు విషయాలు చెప్పాను, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. వాళ్ళు ఏమని ఆలోచించారంటే, ఈ బ్రహ్మ ఈ ప్రపంచ ఈ జగత్తు అండాకారంగా ఉంటుందని ఆలోచించారు వాళ్ళు. సైన్స్లో కూడా కాస్మాలజిస్టులు కూడా ఈ జగత్తుకు ఒక పరిచ్ఛేదం ఉందా లేదా అని వాళ్ళు చాలా చర్చ చేసి 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 ఈ జగత్తుకు హద్దులు గలవు అని నిరూపించారు అని వాళ్ళు అలా కంక్లూడ్ చేశారు. ఆ హద్దులు ఉన్నట్లయితే దానికి ఒక షేప్ ఉంటుంది జగత్తుకి. హద్దులు లేకపోతే ఏ షేప్ ఉండదు, దాన్ని ఓపెన్ ఎండెడ్ అంటారు. ఓపెన్ ఎండెడ్ అయితే దానికి ఇంకా షేప్ ఉండదు, హద్దులు ఉన్నట్లయితే షేప్ ఉంటుంది. ఆ షేప్ ఏమిటి అని ఆలోచించి ముందు స్పెరికల్ షేప్ అని వాళ్ళు ఊహ చేశారు. తర్వాత అంటే మీకు సైన్స్ ఫిజిక్స్ మీరు చూసుకున్నట్లయితే, నీల్ బోర్ చాలా పెద్ద సైంటిస్ట్ నోబెల్ లారెట్ ఆయన స్పెరికల్ షేప్లో పెట్టాడు మొట్టమొదట. ఆ తరువాతి కాలంలో సోమర్ ఫీల్డ్ అని ఇంకొక సైంటిస్ట్ వచ్చాడు, ఆయనకి నోబెల్ ప్రైజ్. ఆయన ఎలిప్టికల్ షేప్కి పట్టుకొచ్చాడు, అది ఫైనల్. ఇప్పుడు సూర్యుడు సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతాయి చూసారా, అవన్నీ సర్క్యులర్గా తిరగవు, ఎలిప్టికల్గా తిరుగుతాయి, అది ఫైనల్. కాబట్టి ఎలిప్టికల్ షేప్ ఈజ్ ది కరెక్ట్ షేప్. అండ్ ఎర్త్ కూడా, బ్రహ్మాండము ఒక ఎలిప్సాయిడ్, అండాకారంగా, త్రీ డైమెన్షనల్ కదా, అండాకారముగా ఉన్నది అంటే ఎలిప్సాయిడ్ షేప్లో ఉన్నది అని మన మహర్షులు చాలా బాగా దాన్ని భావన చేయగలిగారు. అంతేకాదు ఎలిప్సాయిడ్ షేప్లో ఉండడమే కాదు, బ్రహ్మ బృహ బృహి వృద్ధవ్. మన వాళ్ళు అనుకుంటారు బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, నాలుగు మోముల బ్రహ్మదేవుడు అని అనుకుంటారు. దానికి దీనికి సంబంధమేం లేదు. నాలుగు మోముల బ్రహ్మదేవుడు అన్నది పురాణం, అది వేదాంత విషయం కాదు. అది ఆ నాలుగు మోములు అన్నది కూడా సింబాలిక్, అంతే తప్ప నిజంగా నాలుగు తలకాయలు పెట్టుకుని ఈ నాటకాల్లో నాలుగు అట్ట తలకాయలు పెడతారు, అట్టతో చేసిన తలకాయలు నాలుగు పెడతారు. సినిమాల్లో వాళ్ళు ఎలా ఏదైనా చేయగలుగుతారు, ఇంకో తలకాయని ఇంకో దేహం యొక్క ఇంకొకటిని బ్రహ్మదేవుడు వేషం వేయించి గడ్డం అది పెట్టి వాడి రూపం నుంచి ఆ తలకాయ ఒక్కటి తీసుకొచ్చి తలకాయ పక్కన పెట్టగలుగుతారు. ఆ రకంగా వాళ్ళు స్క్రీన్ మీద వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఈ కంప్యూటర్ వాళ్ళు ఉన్నారు చూసారా, నేను పాఠం చెప్తుంటే ఆ పాఠం అంతా రికార్డు చేసి నా తలకాయ తీసేసి ఇంకోటి తలకాయ పెట్టి చేయగలుగుతారు వాళ్ళు. కంప్యూటర్ వాళ్ళు ఇది చేయగలరు ఇది చేయలేరు అనేది ఏమీ లేదు. అంచేతనే ఈ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ అది అథెంటికేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, అది వాళ్ళు అథెంటికేషన్ చేసిన తర్వాతనే ఇది అథెంటిక్, లేకపోతే అథెంటిక్ కావు. ఎందుకంటే మార్ఫింగ్ అని అంటే దీన్ని తీసి అక్కడ ఈ పార్ట్ తీసి ఆ పార్ట్కి పెట్టడం, ఆ పార్ట్ తీసి ఈ పార్ట్కి పెట్టడం, దే కెన్ డూ ఆల్ దాట్, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఎనీవే ది పాయింట్ ఈజ్ బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలని అలాగే మార్ఫింగ్ చేసిన తలకాయలు పెట్టి దట్ ఈజ్ నాట్ ది పాయింట్.
బ్రహ్మ అనే పదము బృహ బృహి వృద్ధౌ రెండు ధాతువులు పాణిని గారు బృహ అని ఒక ధాతువు బృహి అని ఇంకో ధాతువు రెండింటికి కూడా వృద్ధి అని అర్థం వృద్ధి అంటే ఎక్స్పాండింగ్ అంచేత మన వాళ్ళు బ్రహ్మాండము అనగా ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఇన్ ది షేప్ ఆఫ్ ఎన్ ఎలిప్సాయిడ్ అని బాగా చక్కగా నిరూపించినారు ఒకప్పుడు పాండురంగారావు గారిని ఓ సజ్జనుడు ఉండేవారు హైదరాబాద్లో ఆయన కాల దేహత్యాగం చేశారు కొంత ఎర్లీగా దేహత్యాగం చేశారు ఆయన పేరు మర్చిపోయి ఉంటారు మీరు వాకాటి పాండురంగారావు గారు ఆయన ఏదో ఒక పత్రికకి ప్రధాన సంపాదకుడుగా ఉండేవారు ఆయన మీరు ఆయన ప్రసంగాలు వినుంటారు చాలా మంచి విద్వాంసుడు ఆయన చాలా చక్కటి ప్రసంగాలు చేసేవారు నేను ఓ రోజు ఆయన ప్రసంగం విన్నా ఆయన ఈ బ్రహ్మాండము అనే పదాన్ని గురించి చాలా బాగా నిరూపణ చేశారు అంటే ఆ రోజుల్లో సైన్స్ ఇన్ వేదాస్ సైన్స్ ఇన్ ఏన్షియంట్ లిటరేచర్ అనే ఒక కొత్త ఒరవడి వస్తున్న రోజులలో ఆ ధోరణిలో మాట్లాడిన కొద్దిమంది సైంటిఫిక్ టెంపర్ గల వ్యక్తులలో ఆయన ఒకరు వాకాటి పాండురంగారావు గారు ఆయన కూడా ఈ విషయాన్ని చాలా బాగా ప్రతిపాదన చేస్తూ ఉండేవారు కాబట్టి ఈ రకంగా మహర్షులు భావన చేశారు ఇది జగత్తు ఇది అండాకారముగా రెండును ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఎప్పటికీ ఎక్స్పాండ్ అవుతూ ఉండును ఏదో చెప్పబోయారు చెప్పండి చెప్పండి యా ఇట్ ఈజ్ ఫైనైట్ యా నో యూనివర్స్ ఈజ్ లిమిటెడ్ వాట్ యు హియర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ యూ హావ్ టు స్టడీ సైంటిఫిక్గా స్టడీ చేయాలి ఏదో ఇక్కడ అక్కడ వినడం పాయింట్ కాదు సో యూనివర్సిటీ ఈజ్ ఫైనైట్ నాట్ ఇన్ఫినిట్ ఓపెన్ ఎండెడ్ మోడల్ ఈజ్ రిజెక్టెడ్ ఏ క్లోజ్డ్ మోడల్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ కాస్మాలజీ సో కనుక బ్రహ్మాండము చాలా చక్కటి పదం అది నేను చాలా డైగ్రెస్ అయ్యి మీకు ఏవేవో విషయాలు మీ ముందు ప్రస్తావించాను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది స్మాల్ పార్ట్ వచ్చి విద్యారణ్యస్వామికి ఈ గోలంతా అనవసరం ఆయన బ్రహ్మాండ శబ్దం ఎక్కడో వినారు అక్కడ పెట్టుకున్నారు ఆయన ఈ బ్రహ్మాండము ఈ బ్రహ్మాండము వేటి నుండి నిర్మాణమైనది ఆ పంచభూతముల నుండి నిర్మాణమైనది పంచభూతములు అంటే ఏమిటి పంచీకృత పంచమహాభూతములు వాటి నుండి బ్రహ్మాండము నిర్మాణమైనది సో ఇప్పుడు అర్థం చెప్తాము తైహి వాటితో అనగా ఆ పంచీకృత పంచమహాభూతములతో అండహ బ్రహ్మాండము భవేత్ పుట్టును అది పుట్టినది అనుకోండి పోనీ ఆ పంచీకృత పంచమహాభూతముల నుండి బ్రహ్మాండము పుట్టినది ఓకే తత్ర ఆ బ్రహ్మాండమునందు భువనం లోకము ఈ బ్రహ్మాండం ఇలాగా ఎలిప్సాయిడ్ షేప్లో ఉన్నది దాని లోపల భువనము గలదు భువనములు ఎన్నుంటాయి అన్నీ దాంట్లోనే ఉంటాయి ఇప్పుడు మూడు భువనములు ముల్లోకములు అంటారు కదండి భూహు భువః సువః అది బేసిక్ మోడల్ ఓం భూర్భువస్సువః గాయత్రి మంత్రం కూడా అలాగే చెప్తుంది అయితే మానవుని మస్తిష్కం ఎలా ఉంటుందంటే మీరు మూడంటే ఇంకొకటి ఏడు అంటాడు అలా ఎక్స్పాండ్ అవుతుంది అది ఏడయ్యి పద్నాలుగులో ఎండ్ అయ్యింది ఇప్పుడు పద్నాలుగులో ఆగి ఉన్నది చతుర్దశ భువనములు మూడు అన్నది అది వెర్టికల్ మోడల్ కాదు అది ఎలిప్సాయిడ్ మోడలే మూడు అన్నది ఈ పద్నాలుగు అంటే అది వెర్టికల్ మోడల్ అయి కూర్చుంటుంది అంచేతనే ఈ పద్నాలుగు మోడలు నాట్ ఏ వెరీ సైంటిఫిక్ మోడల్ మూడు అన్నది పర్ఫెక్ట్ అంచేతనే ముల్లోకములు అంటారు చూడండి కాబట్టి భువనము అంటే లోకము లోకము అంటే జాతవు ఏకవచనం జనరల్గా లోకము అనేది బ్రహ్మాండంలో ఉంటుందనే అభిప్రాయంతో ఏకవచనం అని అన్నారే తప్ప వాస్తవానికి అవి మూడు భువనములు ఏమిటి భూహు భువః సువః అనే ముల్లోకములు కూడా ఈ బ్రహ్మాండములో అంతర్భాగముగా ఉన్నవి ఈ భువనము యొక్క ప్రయోజనమేమిటి భోగ్య భోగాశ్రయోద్భవ భోగ్య భోగ్యములైన పదార్థములకు
ఏం పెద్ద కష్టమైన పడం కాదు. అయినా నేను కొంచెం ఏమంటాడు ఈ టీకాకారుడు ఏమంటాడేమో అని చూస్తున్నాను. చిత్రం ఏంటంటే ఇంత పొడుగు టీకా రాసి ఆయన ఆ పదం గురించి మాట్లాడలేదు. పోలేండి, మనమే చెప్పుకున్నాం. భోగ్య భోగ్యములైన పదార్థములకు భోగ భోగములకు ఆశ్రయ ఆశ్రయములైన ప్రాణిదేహములు దేహముల యొక్క ఉద్భవ పుట్టుక. ఇప్పుడు మీరు చూడండి, భోగమునకు ఆశ్రయము ఎవరు? భోగమునకు ఆశ్రయము ప్రాణిదేహము. భోగాశ్రయము అంటే మనుష్య పశుపక్ష్యాది దేహము, అది భోగమునకు ఆశ్రయము. దేహం లేనిదే భోగం ఉండదండి. మీకు సుఖభోగమైన దుఃఖభోగమైన దేహం ఉండాలి, దేహం లేనిదే భోగం ఉండదు. సో స్థూలదేహం కూడా ఉండాలి, సూక్ష్మదేహంతో పాటుగా స్థూలదేహం కూడా ఉంటే అక్కడికి సుఖ దుఃఖాది భోగాలన్నీ వస్తాయి. కాబట్టి భోగాశ్రయములైన దేహములు ఎక్కడి నుంచి పుట్టాయి? ఆ పంచభూతముల నుంచే పుట్టాయి. ఈ భోగాశ్రయములైన దేహములు ఎక్కడ ఉంటాయి? ఈ భువనంలో ఉంటాయి. భూలోకంలో కానీ అంతరిక్ష లోకంలో కానీ స్వర్లోకంలో కానీ ఉంటాయి, మూడు లోకాల్లోనూ ఉంటాయి. తర్వాత ఈ భోగమునకు ఆశ్రయమైన ప్రాణుల దేహములన్నీ పంచభూతముల నుంచి పుడితే మరి వీళ్ళు భోగించే భోగ్యములు ఉంటాయి, అవి ఎక్కడి నుంచి పుట్టాయి? అవి కూడా పంచభూతముల నుంచే పుట్టాయి. అంటే ఇక్కడ పంచభూతముల నుండి పుట్టినటువంటి భోగాశ్రయమైన దేహము ఇంద్రియములు, ఈ ప్రాణికి ఎదురకుండా ఉండేటువంటి జగత్తునందు కూడా పంచభూతముల నుండి పుట్టినటువంటి భోగ్యములు, ఆ విధంగా భోగ్యములకు భోగాశ్రయములైన దేహములకు కూడా ఉద్భవ పుట్టుక కలిగినది. ఆ పంచభూతముల నుండియే ఇవన్నీ పుట్టినవి. తర్వాత ఇప్పుడు ఈ బ్రహ్మాండమునందు అభిమానము కలిగిన పురుషుడు ఉంటాడు. ఇప్పుడు ఒక స్థూలదేహమునకు అభిమానము గల పురుషుడికి పేరేమిటి? జీవుడు అని పేరు. పరిచ్ఛిన్నమైన స్థూలదేహాభిమానికి జీవుడు. అభిమాని అంటే ఇది నేను అనుకుని బతుకుతూ ఉంటాడు. ఒకడు స్థూలదేహం ఉంటే దానంతటా అది బతికేయదు, ఆ దేహాన్ని నేను అనుకుని ఒకడు బతుకుతూ ఉంటాడు, వాడి పేరు జీవుడు. మరైతే ఈ బ్రహ్మాండమే అంతా దేహము అని మీరు భావన చేయండి, ఈ కాస్మాస్ అంతా ఒక దేహము అని మీరు భావన చేస్తే ఈ దేహమే నాది నేను అనే అభిమానము కలవాడు ఒకడు ఉంటాడు. ఆయన ఏమంటారంటే కాస్మిక్ పర్సన్ అంటారు. కాస్మిక్ పర్సన్ మామూలుగా మాట వలసకి పురుష అంటారు. ఏమండి మరి జీవుడేమిటి? వీడు పరిచ్ఛిన్నమైన ఒక దేహమునందు అభిమానము గలవాడు జీవుడు, వీణి పురుష అని అంటారు. వీణి పురుష అని అంటారు. ఇది ఎలాగంటే మీరు పవర్ హౌస్కి మన నాగార్జునసాగర్ పవర్ హౌస్కి వెళ్ళారనుకోండి, అక్కడ పెద్ద పెద్ద జనరేటర్స్ ఉండి పవర్ వస్తూ ఉంటుంది. ఆ పవరు వెరీ హై వోల్టేజ్ టవర్ తీగలకుండా ఆ టవర్స్ మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారు? దాంట్లో ప్రవహించేదాన్ని ఏమంటారు? ఎలక్ట్రిసిటీ అంటారు. మీ ఇంట్లో దేవుడు గూట్లో పెట్టుకుంటారు బుల్లు బుల్లు బల్బులు, దాన్ని ఏమంటారు? ఎలక్ట్రిసిటీ అంటారు. అంతే ఏమైనా అలా తెలియక అంటున్నారంటారా? తెలిసి అంటున్నారా? తెలిసే అంటున్నారు. ఎందుకంటే అదే ఇది, ఇదే అది. ఈ ద్వైతులు ఉన్నారే, వీళ్ళందరినీ గోడ కుర్చీ వేస్తే కానీ వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు ఏమంటారంటే ఇది వేరు అది వేరు అంటారు. వాళ్ళు ద్వైతులు అంటే అదే, మరి ద్వైతులు అంటే మరి ఇది వేరు అది వేరు అంటాడు. ద్వైతులు ఏమంటాడంటే మీ బల్బు ఉంటుంది చూసారా, ఈ బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీ పవర్ హౌస్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి దాసుడు అంటాడు. క్యా బాత్. గోడ కుర్చీ వేస్తే తప్ప ఇంకా వేరే ఉపాయం ఏం లేదు. ఎనీవే, సో కాబట్టి మొత్తం బ్రహ్మాండమంతా నేను నాది అని అభిమానించేటువంటి పురుషుడు, ఆ చేతనుడు, వాడికి ఒక పేరు మనం పెట్టుకున్నాం. ఆయన పేరు హిరణ్య గర్భ. ఆయనే హిరణ్య గర్భుడు. దేనికి ఏ పదానికి ఆ పదానికి వాక్యం, చిన్న చిన్న వాక్యాలు అవి. ఏమండి మరి ఈ చిన్న దేహం ఒకటి ఉంది కదా, దీంట్లో అభిమానము కలిగిన జీవుడు ఒకడు ఉంటాడు, వాడికి కూడా ఒక పేరు పెట్టుకుంటే ఉపయోగపడుతుంది కదా. అస్మిన్ ఈ స్థూలే దేహే స్థూలదేహమునందు హిరణ్య గర్భ
ఆ హిరణ్యగర్భుడే వైశ్వానరో భవేత్, వైశ్వానరుడు అగును. అంటే ఏమని పేరు వేరే పేరు పెట్టాం. ఏమంటే పవర్ హౌస్లో ఉండే ఎలక్ట్రిసిటీకిను మన చిన్న దేవుడి దగ్గర బుల్లి జీరో క్యాండిల్ బల్బులో ఉండే ఎలక్ట్రిసిటీకిను ఒకే పేరు పెట్టుకోవచ్చు, కానీ వేరువేరు పేర్లు పెట్టుకుందాం. ఆ సందర్భం కొంచెం శుద్ధంగా ఉంటుంది. వేరువేరు పేర్లు పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే అదేమో 10 మెగావోల్ట్స్ ఉంటుంది, అంటే 10 లక్షల వోల్ట్లు ఉంటుంది అక్కడ అది పుట్టినప్పుడు. ఇది 0 వోల్ట్సో లేకపోతే 2 వోల్ట్సో ఎంతో ఇది ఉంటుంది. రెండింటికి ఒకే పేరు పెట్టేస్తే కొంచెం అది వినడానికి తప్పేం కాదు. అయినప్పటికీ కొంచెం ఉపాధిని మనం పరిగణనలోకి తీసుకుని వేరువేరు పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి అలాగే ఈ మొత్తం బ్రహ్మాండమునంతను అధిష్టానముగా కలిగిన పురుషుడు ఆయనకి హిరణ్యగర్భుడిని పేరు పెట్టాం. ఈ స్థూలదేహము పరిచ్ఛిన్నమైన స్థూలదేహమునందు అభిమానిగా ఉన్న జీవుడికి వైశ్వానరుడు అని పేరు పెట్టాం. అంటే ఏమైంది, అక్కడికి హిరణ్యగర్భుడు అంటే సమష్టి జీవుడైనాడు, వైశ్వానరుడు అంటే వ్యష్టి జీవుడైనాడు. ఈ వ్యష్టి జీవుడికి వైశ్వానరుడని ఎందుకు పెట్టారంటే వీడు ప్రతి దేహంలో ఉన్న నరుడు వీడే. ఓ దేహంలో ఉన్న నరుడు ఎవరు? జీవుడు. ఇంకో దేహంలో ఉన్న నరుడు ఎవరు? జీవుడు. ఇంకో దేహంలో ఉన్న నరుడెవడు? జీవుడు. సకల దేహములలో ఉన్న వినాశము లేని జీవతత్వం ఏది కలదో దానికి వైశ్వానరః, విశ్వనర. విశ్వానర ఏవ వైశ్వానరః. విశ్వస్మిన్ నరః, సకలమైన ప్రాణికోటి యందు ఉండే జీవతత్వము విశ్వానరః. విశ్వానర ఏవ వైశ్వానరః. ఓకే, అలాగే వ్యష్టిగా చూసుకున్నప్పుడు ఆయనకే వైశ్వానరుడు అని పేరు, సమష్టిగా చూసుకున్నప్పుడు ఆయనకే హిరణ్యగర్భ అని పేరు. ఈ వ్యష్టులు, ఈ వ్యష్టి జీవులు, వీళ్ళ భోగమునకు ఆశ్రయమైన దేహములు, వీళ్ళు భోగించేటువంటి భోగ్యములు, ఇవన్నీ కూడా ఆ హిరణ్యగర్భుడి నుంచే పుట్టేవి. ఆయన యొక్క ప్రకట రూపములే ఇవన్నీ కూడా. ఇది ఎలాగంటే ఈ చెయ్యి ఏదైనా ఒక పని చేస్తే ఆ పని, ఇవన్నీ కూడా నా నుండియే పుట్టినవి. ఈ చెయ్యి ఎక్కడి నుంచి పుట్టింది? నా నుంచే వచ్చింది ఈ చెయ్యి. ఈ చెయ్యి చేసే పని ఎక్కడి నుంచి వస్తుంది? నా నుంచే వస్తుంది. అంతేనా, లేకపోతే నాకంటే సెపరేట్గా దానికి వేరే పుట్టుక, వేరే ప్రవర్తన ఉంటుందా? ఉండదు. అలాగే ఈ సకల ప్రాణులు కూడా హిరణ్యగర్భునిలో అంతర్గతంగానే ఉంటారు తప్ప హిరణ్య గర్భుడి నుంచి విడివడి ఉండరు. మళ్ళీ ఎలక్ట్రిసిటీ దృష్టాంతమే. ఎలక్ట్రిసిటీ కూడా ఎంత చిన్న ఎలక్ట్రిసిటీ అయినా ఆ పవర్ హౌస్ నుంచి విడిపోయి ఉండదు. సపోజ్ విడిపోయిందనుకోండి ఏమవుతుంది? అసలు అది వెలగడమే మానేస్తుంది కదా. ఇప్పుడు గంగానది, గంగ ఎక్కడ పుట్టింది? గోముఖ దగ్గర పుట్టింది. ఒక గ్లేషియర్ నుంచి పుడుతుంది. ఆ గ్లేషియర్కి మనం గోముఖము అని పేరు పెట్టుకున్నాం, విచ్ ఇస్ ఫైన్. సో గోముఖం, అంతేకాదు గోముఖం నుంచి గంగ పుట్టిందని కాదు, గంగ పుట్టిన గ్లేషియర్కి గోముఖము అని పేరు. గోముఖం అని ఎందుకు పేరు పెట్టాము? అది గోవు యొక్క మోమును పోలియుండును కనుక. అది గోవు యొక్క మోములను ఎందుకు పోలి ఉన్నది? మనకు అలా కనపడింది కనుక. మనకు అలా ఎందుకు కనపడింది? మన ఎందు ఆ సంస్కారము ఉన్నది కనుక. అధ్యాత్మమే నన్ను అంటాను, అంతా అధ్యాత్మమే, అది ఉన్న సత్యం. అయితే మంచిది. సో ఇప్పుడు ఎక్కడైనా సపోజ్ గంగ, కాశీలో ఉన్న గంగకి గోముఖంలో ఉన్న గంగకి మధ్యన బ్రేక్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు కాశీలో ఉన్న గంగ ఏమైపోతుంది? మురికి కోపం అయిపోతుంది. అలా బ్రేక్ రాకూడదు. అలాగే మనం కూడా ఆ సమష్టి హిరణ్య గర్భునితో మనకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనము ఆ పరమేశ్వరునికి చెందిన వారము తప్ప ఎవరికి వారు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వారు విడిపోయి అల్లాలేము. ఓకే, అంచేతనే ఈ సంధ్యావందనం అది చెప్పేప్పుడు సంకల్పం ఒకటి చెప్తారు. ఆ సంకల్పం గురించి ఏదో అలాగ అలవాటు ప్రకారంగా చెప్తారు తప్ప దాన్ని తెలుసుకుని చెప్పాలి, ఇంకా ఏదో చెప్పేయడం కాదు.
ఆ సంకల్పంలో ఏం చేస్తారో తెలిసిన వీడు ఇక్కడ కూర్చుని ఓ గదిలో మూల కూర్చుని సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. ఆ సంకల్పం పూర్తయ్యేప్పటికీ ఈ గదిలో మూల కూర్చున్న వీడు అద్దె కొంపలు, రెండు గదుల అద్దె కొంపలో ఓ మూల కూర్చుని సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. వీడు ఈ హైదరాబాద్ మహానగరంలో వీడికి మొత్తం బ్రహ్మాండంతో కనెక్షన్, నేను మొత్తం బ్రహ్మాండంతో కలిసి ఉన్నాను, మొత్తం బ్రహ్మాండంతో దేశరూపంగాను కాలరూపంగాను కూడా నేను కలిసి ఉన్నాను. ఎలా మొదలు పెడతాడు? అద్య బ్రహ్మణ అంటాడు. ఉమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అద్య బ్రహ్మణ అనే సంకల్పం ఇంత పొడుగుంటుంది. అద్య బ్రహ్మణ అంటే హిరణ్య గర్భుడు అండి. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే, ఆయనకి రెండు పరార్థములు ఆయుష్. పరార్థము అంటే పర అంటే వంద, పరార్థం అంటే ఎంత అవుతుంది? 50 అవుతుంది, 100లో సగం. రెండు పరార్థముల ఆయుష్ అంటే ఆయన ఆయుష్ ఎంతకేను? 100 సంవత్సరాలు, 100 బ్రహ్మ సంవత్సరాలు, మన సంవత్సరాలు కాదు. ఆయన ఆయుష్ 100 ఏళ్ళే, మన ఆయుష్ 100 ఏళ్ళే, శతమానం భవతి. ఏమండి, దీంట్లో మొదటి 50 ఏళ్ళు అయిపోయింది, ఆయనకు కూడా 50 ఏళ్ళు అయిపోయి 51 ఏళ్ళలో ఉన్నాడు ఆయన. ఆయన ద్వితీయ పరార్థే, ఆయన 51 సంవత్సరంలో 72 కల్పాలు పోతాయి. ఒక్క సంవత్సరం వయస్సులో ఆయనకి 72 కల్పములు వెళ్ళిపోతాయి, 72 మన్వంతరాలు వెళ్ళిపోతాయి. 14 కల్పాలు 72 మన్వంతరాలు వెళ్తాయి, కరెక్ట్. సో 14 కల్పాలలో ప్రస్తుతం మనం ఏ కల్పంలో ఉన్నాము? శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. ఆ కల్పానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వైట్ బోర్, శ్వేతవరాహావతారము ఈ కల్పమునందే. మహా 72 1000 మహాయుగాలు, 72 మన్వంతరాలు, 14 కల్పాలు అని ఊరికే గుర్తు. 14 మన్వంతరాలు, 72 మన్వంతరాలు ఏమో అనుకున్నాను నేను. ఓహో 14. ఓకే, మొత్తానికి ఎన్ని కల్పాలు ఉంటాయి? చాలా కల్పాలు ఉంటాయి. సో మొత్తానికి చాలా కల్పములు ఉంటాయి. ఆ కల్పములో శ్వేతవరాహ కల్పే అంటే శ్వేతవరాహావతారం వచ్చిన కల్పం. దీంట్లో ఇది ఏ మన్వంతరం? ఇది వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రథమపాదే. అది కాలం ద్వారా మనం ఎక్కడికి కలిసాము? హిరణ్య గర్భుడికి కలుసుకున్నాం. అజ బ్రహ్మణ ఇంక దేశం ప్రథమపాదే జంబూద్వీపం భరతవర్షే భరతఖండే అని. ఇంకా అక్కడి నుంచి కొంతమంది అన్నీ చెప్పరు, ఇంకా చెప్పి వాళ్ళు చెప్తారు మేరోర్ దక్షిణ దిగ్భాగే అని కొంతమంది చెప్తారు, గంగాయమునయోర్ మధ్యే అని చెప్తారు. గంగాయమునయోర్ మధ్యే అని ఆ మంత్రం చెప్పినప్పుడు అక్కడ గంగాయమునల మధ్యలో ఉండి చెప్పారు మంత్రం. ఇప్పుడు మనం ఎలా చెప్తున్నాం దాన్ని? గంగాయమునయోర్ మధ్య అని మనం కృష్ణా గోదావరి యోర్ మధ్య అనేదో మార్చుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఆ గంగాయమునల్ని మనం భావన చేసుకుని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వ్యక్తి ఏం చేస్తాడు? తన వ్యష్టిత్వాన్ని ఆ సమష్టితో కలుపుకుంటాడు, అది సంకల్పం. అంతేగాని ఊరికే మెకానికల్గా రోజు 4 సార్లు దాన్ని చెప్తూ కూర్చోమని కాదు. దానికి సంకల్పం యొక్క అభిప్రాయం ఏమిటంటే నేను ఆ పరమాత్మతోటి కలిసి ఉన్నా తప్ప ఈ అద్దె కొంపకి నాకు సంబంధమేం లేదు, నేను ఆ పరమాత్మకి చెందినవాడను అని తన యొక్క బిలాంగింగ్, తను దేనికి చెందినవాడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు సమష్టితోటి. సమష్టితో మీరు అలాగా భావన చేసినట్లయితే మీకు ఈ సంసారం యొక్క బరువు తగ్గిపోతుంది. ఎందుకంటే చిన్న గీత పెద్ద గీత సామెత ఎప్పుడైనా విన్నారా? చిన్న ఓ గీత గీసి దీన్ని చెరపకుండా దీన్ని చిన్నది చెయ్యి అంటే ఏం చేస్తారు? దానిపైన పెద్ద గీత గీస్తారు. బిగ్గర్ పిక్చర్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మా కుర్రాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు అని వీడు దుఃఖిస్తూ ఉంటాడు. సంధ్యావందనంలో కూర్చుని నేను ఆ హిరణ్య గర్భునకు, ఈ బ్రహ్మాండ అధిష్టాత హిరణ్య గర్భునకు చెందినవాడను, అప్పుడు ఏమవుతుంది? ఈ మా కుర్రాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడనే దుఃఖం ఏమవుతుంది? పక్కకి పోతుంది. నిజంగా బిగ్గర్ పిక్చర్ ఎప్పుడు కూడా స్మాలర్ పిక్చర్ని చెడగొట్టేస్తుంది. ఇప్పుడు ఒకడు రూపాయి పోయిందని దుఃఖపడుతూ ఉంటాడు. వాడి దగ్గరికి వచ్చి నువ్వు కొన్న స్టాక్ డౌన్ అయిపోయిందయా అని చెప్పారనుకోండి,
వాడు ఈ రూపాయి పోయిందనే దుఃఖాన్ని మర్చిపోయి ఆ పెద్ద దుఃఖంతో సతమతమవుతూ ఉంటాడు. పెద్ద దుఃఖం ఏం చేస్తుంది? చిన్న దుఃఖాన్ని చేరిపివేస్తుంది. పెద్ద సుఖం ఏం చేస్తుంది? చిన్న సుఖాన్ని చేరిపివేస్తుంది. వాడు అటుకులు తింటూ ఉంటాడు ఆకలిగా ఉండే. ఈ లోపల లడ్డూలును మంచి బ్రహ్మాండమైన పనసకాయ కూర అది భోజనం తీసుకొచ్చి వడ్డించారనుకోండి, ఈ అటుకులు పక్కన పారేసి దానికి పోతాడు. పెద్ద సుఖం చిన్న సుఖాన్ని చేర్పేస్తుంది, పెద్ద దుఃఖం చిన్న దుఃఖాన్ని చేర్పేస్తుంది. అదేవిధంగా ప్రతి మానవుడు తనను హిరణ్య గర్భునితో కలుపుకుంటే, నేను ఆ హిరణ్య గర్భుని యొక్క అంశను అని తెలుసుకుని ఆ విధంగా భావన చేస్తే వీడికున్న చిన్న చిన్న సంసారపు దుఃఖాలు ఉంటాయి చూడండి, పేత కష్టాలు పేతవి అంటూ ఉంటారు, అవన్నీ కూడా పక్కకి పోతాయి. తెలిసిందండి, అదే ఆ శ్లోకం. దీన్ని మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా మనం అన్వయిద్దాం. మొదటిసారి చెప్పినప్పుడు అన్వయము ఇట్ మే సిట్ ఇన్ ప్లేస్, ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ సిట్ ఇన్ ప్లేస్ ఫస్ట్ టైం, సెకండ్ టైం ఇట్ విల్ బీ సెటిల్డ్. ఓకే. తైహి ఆ పంచీకృత పంచమహాభూతములతో అండహ బ్రహ్మాండము ఉదయించును. తత్ర ఆ బ్రహ్మాండమునందు భువనం, భువనము గలదు. భోగ్యభోగాశ్రయోద్భవ, భోగ్యములైన పదార్థములకు, భోగాశ్రయములైన ప్రాణిదేహములకు ఉత్పత్తి స్థానము హిరణ్యగర్భ, హిరణ్యగర్భుడనబడును. అంటే ఈ బ్రహ్మాండాభిమాని అని అభిప్రాయం. ఓకే. అస్మిన్ ఈ స్థూలే దేహే, స్థూలదేహమునందు హిరణ్యగర్భ, ఆ హిరణ్యగర్భుడే వైశ్వానర భవేత్. వైశ్వానరుడు అగును. మీకు నేను మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, హిరణ్య గర్భుడు అంటే మన పురాణాల్లో బ్రహ్మదేవుడు అంటారు చూసారా, ఆయనే హిరణ్య గర్భుడు. అంతే పోలిక, ఇంకా అంతకుమించి పోలిక లేదు. పురాణాల్లో బ్రహ్మదేవుడిని పూజించకూడదు, హిరణ్య గర్భుడిని అలాగంటే ఇంకా అవన్నీ మళ్ళీ సాగతీయకూడదు పురాణ. ఎందుకంటే బ్రహ్మ హిరణ్య గర్భుడినే మనం పూజించేది, బ్రహ్మదేవుడిని పూజించకూడదంటో అది అది ఆ కథ వేరు. అది శివపురాణం నుంచి వచ్చింది ఆ కథ. శివపురాణం అంత స్టాండర్డ్ పురాణం కాదు కూడా. అది విష్ణు పురాణం స్టాండర్డ్, శివపురాణం స్టాండర్డ్ కాదు. ఈ మాట ఎవరైనా వైష్ణవులు వింటే ఈ స్వామి ఎవడో బాగా చెప్తున్నాడు అనుకుంటారు, కానీ ఇంకో కొంచెం సేపు కూడా వినాల్సి ఉంటుంది, ఆ మంతా వినేసి ఊరుకుంటే సరిపడదు. కాబట్టి హిరణ్య గర్భుడని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అదే బ్రహ్మదేవుడు. మీరు బ్రహ్మదేవుడిని పూజిస్తానంటే పూజించవచ్చు, తప్పేం కాదు. పూజ స్వామీజీ ఈ కథ గురించి ఆయన ఏమని చెప్పారంటే, ఇట్స్ అన్ అన్హ్యాపీ స్టోరీ అన్నారు. ఎవరో ఆయన్ని ఈ శివపురాణంలో ఉండే కథ గురించి సత్సంగ ప్రశ్న వేశారు. అక్కడ అమెరికా వాళ్ళు ప్రశ్న వేస్తారు. వాళ్ళు ఏమైనా ప్రశ్న వేశారంటే, ఉత్తర దిక్కుని తలపెట్టి పడుకున్న ఏనుగు తల నరికేసి తీసుకొచ్చి గజానుడికి పెట్టేశారు, మరి ఆ ఏనుగు మాట ఏమిటి అని ప్రశ్న వేశారు వాళ్ళు. వాళ్ళు దేవాంతకులు, వాళ్ళు ప్రశ్న మనకి ఇప్పుడు అలాగంటే ప్రశ్న వేయొచ్చని కూడా అనిపించలేదు. ఆ ఏనుగు తల నరికేసి ఇక్కడ పెట్టేసి కుర్రాన్ని బతికించేసేవు, సరే మరి ఏనుగు మాట ఏమిటి? ఒకరిని చంపేసి ఇంకొకరిని బతికిస్తే ఉపయోగం ఏమిటి? ఎవరిని చంపకుండా బతికిస్తే గొప్ప, కానీ ఒకరిని చంపి వాడి తలగ ఇప్పుడు వీడి హార్ట్కి పనిచేయలేదని ట్రాన్స్ప్లాంట్ కోసమని ఆరోగ్యంగా ఉన్నవాడిని ఒకరిని తల నరికేసి వాడి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అది అంగీకారం కాదు, అది ఇట్ బికమ్స్ ఎ క్రైమ్. మరి అది ఏదో కథ అలా చెప్పారు మనం వినేశం, కానీ వాడు అమెరికాలో ఉండే ఒక కుర్రాడు అడిగాడు ఈ ప్రశ్న. నేను స్టన్ అయిపోయాను ఈ ప్రశ్న విని. ఓరు వీడి తస్సది, వీడి ఇంత ప్రశ్న విషయం ఇప్పుడు నాకు అడగాలని కూడా అనిపించలేదే అని నేను స్టన్ అయిపోయాను. పూజ స్వామీజీ సత్సంగం అది, నాదేం కాదు, నేను అలా ఊరికే ఆడియన్స్లో మూల కూర్చులుడా. ఆయన ఇలా వెతికి ఎక్కడ నేను ఎక్కడున్నాను, వీడు ఎక్కడున్నాను నాకేసి చూశాను. ఆయన నాకేసి చూసి ఉలవు నవ్వారు, అంటే చూడబోయే వీడు ఎలాంటి ప్రశ్న వేశాడు. ఆ తర్వాత వాళ్ళకేసి చూసి ఆయనే చెప్పాలి సమాధానం, నేనేం మాట్లాడినాం. సో చూసి ఇట్స్ అన్ అన్హ్యాపీ స్టోరీ అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే ఆయన అభిప్రాయం అంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు కదా, అధ్యత ఆయన డిప్లొమాటిక్గా చెప్పారని నేను అనుకుంటున్నాను. డోంట్ బాదర్ అబౌట్ దట్ స్టోరీ అని ఆయన ఏం చేశారంటే, ఆ స్టోరీని
ఇట్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ స్టోరీ అన్నట్టుగా డిస్మిస్ చేసేసి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు ఆయన. ఎందుకంటే స్టోరీయే డిస్మిస్ చేసేస్తే ఇంకా ప్రశ్న ఏం మిగిలింది? ప్రశ్న మిగలలేదుగా. కాబట్టి నాకు అనిపించింది చాలా మృదువుగా చెప్పారు. త్రోసిపుచ్చే పద్ధతి కూడా చాలా శృతిమెత్తగా త్రోసిపుచ్చినారని నాకు అనిపించింది. కాబట్టి ఈ కథలన్నీ పెట్టుకుని బ్రహ్మదేవుణ్ణి పూజించలేదు, పూజించవచ్చు, ఇవన్నీ మీరు పఠించుకోవద్దు. ఆ పురాణ దృష్టిని పక్కన పెట్టి మీరు దార్శనిక దృష్టి, హిరణ్యగర్భ, అక్కడ ముగ్గురు ఉండరు, ఉపనిషత్తుల్లో ముగ్గురు ఉండరు, ముగ్గురు పురాణమే. కాబట్టి ఉపనిషత్తులలో హిరణ్యగర్భుడని ఏదైతే చెప్పబడునో అది ఏ బ్రహ్మదేవుడు. హిరణ్యగర్భుడని చాలా సైంటిఫిక్ ఎక్స్ప్రెషన్. హిరణ్యగర్భుడని ఎందుకన్నారంటే ఆ సమష్టి అభిమాని అయిన పరమాత్మను ఈ జగత్తంతా కూడా శక్తితో నిండి ఉన్నది. హిరణ్యము అంటే శక్తి. తేజోవై హిరణ్యం. మీరు ఎవరిన పురోహితుడిని హిరణ్యం అని అన్నారనుకోండి, ఏమని అర్థం చెప్తారు? బంగారం. ఎప్పుడైనా మీరు పెళ్ళిళ్ళలోనూ అక్కడ పెళ్ళి అక్కలది శుభకార్యం ఏది జరిగినా మంత్రం హిరణ్య పాత్రం మధో పూర్ణందదాతు మధవ్యోస అనీతి అని వినుంటారు మీరు. ఆ మాత హిరణ్య పాత్రం మధో అనగానే మీరు విన్నదే అవుతుంది. అది విన్నారా? సో హిరణ్య పాత్రం అంటే ఏమిటి? బంగారపు గిన్నె. దాంట్లో ఏముంటుంది? తేనె ఉంటుంది. మధో హిరణ్య పాత్రం. ఆ తేనంతా నాకు పుచ్చేసుకుంటే నేనేమైపోతాను? మధవ్యహ అసాని. అసాని అంటే అగుదునుగాక. ఏమవుతాను? ఆ బంగారు పాత్రలో ఉండే తేనంతా పుచ్చేసుకుంటే నేను మధుస్వరూపుణ్ణి అయిపోతాను. మధవ్యహ అలాంటిదిలో అర్థం ఉంటుంది అనో మంత్రం. కాబట్టి తేనె అంటే అమృతం అన్నమాట స్వర్గంలో. అలాంటిది ఏదో అయి ఉంటుంది, నేను ఊరికే ఊహించి చెప్తున్న అర్థం. కాబట్టి హిరణ్యము అంటే బంగారము. కానీ వేదంలో ఎక్కడా కూడా హిరణ్యం అంటే బంగారం అనే అర్థం ఉండదు. హిరణ్యము అంటే తేజస్సు అనే అర్థమే ఉంటుంది. హిరణ్మయైన పాత్రేణ సత్యశాపి హితం ముఖం. అక్కడ హిరణ్మయ పాత్ర అంటే బంగారంతో చేసినటువంటి ఒక గిన్నెతోటి ఆ దేవుని యొక్క ముఖాన్ని కప్పేశారు అని అర్థం. అలా చెప్పకూడదు, అది బంగారం ఏం కాదు, అది తేజస్సునే అర్థం. హిరణ్మయైన పాత్రేనా అన్న కూడా తేజస్సుతోటే, తేజస్సు అనే అర్థం దానికి. కాబట్టి తేజోవై హిరణ్యం, తేజస్సు. తేజస్సు అంటే ఎనర్జీ. ఆ హిరణ్య గర్భుడు జగత్తంతా శక్తి యొక్క స్వరూపమే. ఆ శక్తి హిరణ్య గర్భుడు. హిరణ్యం తేజ గర్భే యస్య సహ హిరణ్య గర్భ. ఇప్పుడు మీరు కనుక బిగ్ బ్యాంగ్ థీరీ మీరు విన్నట్టు హిరణ్య గర్భుడి నుంచే పుట్టింది అంటున్నాడు కదా. బిగ్ బ్యాంగ్ థీరీని మీరు చదివితే ఆ బిగ్ బ్యాంగ్ ఒక చిన్న ముద్ద, ఆ ముద్దంతా తేజస్సు యొక్క ముద్ద, అది పగిలి ఈ జగత్తు పుట్టిందని చెప్తాడు. ఆ మాట ఎలా ఉంది? హిరణ్య గర్భ అన్నట్టుగా లేదు. ఆ తేజస్సు ముద్దని వర్ణిస్తాడు, దానికి ఒక పేరుంది, దాన్ని వైలెం అంటారు. అది ఏమిటండి ఆ వైలెం? మ్యాటరా? మ్యాటర్ కాదు, ఇంకా మ్యాటర్ పుట్టలేదు. మరి అదేమిటిది? ఎనర్జీ. ఏం ఎనర్జీ? ఎలక్ట్రిసిటీ ఎనర్జీయా, మ్యాగ్నెటిక్ అంటే ఇంకా ఆ రూపంగా ఎనర్జీ ఏమీ పుట్టలేదు. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, గ్రావిటేషన్ మొదలైన మనకి తెలుసున్న ఎనర్జీలు ఎన్నైతే ఉన్నాయో వీటన్నిటికీ మూలమునందున్న మనకి తెలియని అవ్యాకృతమైన ఎనర్జీ అని వాళ్ళు వర్ణిస్తారు. ఆదిశక్తి. ఆ వర్ణం చదువుతుంటే మన హిరణ్య గర్భుణ్ణే వీళ్ళు వర్ణిస్తున్నారు కదా అని మనకు అనిపిస్తుంది. వీళ్ళు వర్ణించేది హిరణ్య గర్భుణ్ణే అనిపిస్తుంది. ఇది సైన్స్. ఇది సూడో సైన్స్ కాదు, ఇది సైన్స్. సూడో సైన్స్ అంటే ఏమిటి? మీకు చంద్రగ్రహణం పట్టినప్పుడు ఆవకాయ జాడీల మీద దర్భకర్రలు వేసుకోండి. దర్భకర్రలు వేస్తే ఆ కిరణాలు కప్పవు, కాబట్టి దర్భ చాపలు పరిచేసుకోండి, అందుకోసం దర్భచాపలు కొని ఇంట్లో పెట్టుకోండి అని. ఇది సూడో సైన్స్. ఓకే, సరిపడిందండి శ్లోకం అనేసిద్దామా? తైరందస్తత్ర భువనం భోగ్య భోగాశ్రయోద్భవః. హిరణ్యగర్భస్థూలేస్మిన్ దేహే వైశ్వానరో భవేత్.
తైజసా విశ్వతాం యాతాః దేవతిర్యం నరాదయః తే పరాగ్దర్శినః ప్రత్యక్తత్వబోధ వివర్జితాః తైజసా విశ్వతాం యాతా దేవతిర్యం నరాదయః తే పరాగ్దర్శినః ప్రత్యక్తత్వబోధ వివర్జితాః ఓకే. ఇప్పుడు వైశ్వానరుడెవరు? జీవుడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ జీవుడు? హిరణ్యగర్భుడే వైశ్వానరుడుగా అయినాడు. ఏమండి ఈ జీవుడు అనే ఏకవచనం? ఏకవచనం అన్నారంటే ఒక్కడే జీవుడు ఉన్నాడనా? ఆవు పాలను ఇచ్చును అన్నారనుకోండి, అక్కడ ఆవు అంటే ఒక్క ఆవు పాలను ఇస్తుంది, ఇంక మిగతా ఆవులేం పాలవేమో అని అర్థమా? కాదు, దాన్ని జాతవు ఏకవచనం అంటారు. ఏ ఆవు అయినా సరే, ఆవు అన్నది ఏదైనా సరే పాలను ఇచ్చును. అదేవిధంగా భువనం జాతవు ఏకవచనం, మూడు భువనములు. అలాగే జీ వైశ్వానరుడు అంటే ఒక్క వైశ్వానరుడని అర్థమా? మొత్తం ఎంతమంది వైశ్వానరుడు ఉంటే అందరూ కూడా ఏకవచనం చేత నిర్దేశింపబడతారు, జాతవు ఏకవచనం అని. ఇది లైక్ ద హ్యూమన్ బీయింగ్ అన్నాం అనుకోండి, ది హ్యూమన్ బీయింగ్ అంటే ఒక్కడనా? ఒక్కడే కాదు, ప్రతివాడును. ఓకే, సో ఇప్పుడు చెప్తాము, తే ఆ దేవతిర్యం నరాదయ, దేవతలు, పశుపక్ష్యాదులు, మానవులు మొదలైన జీవులు, అది జీవులు, ఆ జీవులు అన్నమాట. తే దేవతిర్యం నరాదయ, ఈ జీవులు వీళ్ళు ఏమయ్యారు? మనకు ఏదైనా చిన్న సందేహం వస్తే ఈ టీకాకారుడు ఏమీ సహాయం చేయడు, ఆయన ఏదో ఆయన ధోరణ అయిందే తప్ప వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయొచ్చు, ఎందుకంటే అన్వయం కష్టంగా ఉంటుంది, మనకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, ఆయన చేయడు, మనమే కష్టపడి అదంతా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ జీవులు వీళ్ళు ఏం చేస్తారు? ఓకే, పరాగ్దర్శిన, మామూలుగా శ్లోకం అన్వయం చేసి అప్పటికప్పుడు అన్వయం చేసేప్పుడు తేలిగ్గా మనకు అర్థమయ్యే పదాలు చెప్పేసుకుని అన్వయం కాని పదాలు ఆఖరి కట్టి పెట్టుకుంటే అప్పుడు అన్వయిస్తాయి. ఓకే, ఈ దేవ పోండి అంటే ఒక పదం ఓ శ్లోకం ఇటు అటు వేస్తారు, వన్ అండ్ హాఫ్ వెర్సెస్ వస్తుంది, పర్వాలేదు. సో మొత్తానికి ఇప్పుడు చెప్పిన శ్లోకం మీ దగ్గర ఉందా? అదే మోడల్లో ఉంది కదా, మనం ఇది చూడలేదు, మనం అది చూస్తున్నాం, అది సార సంగ్రహం చూస్తున్నాం. సో మనం ఏమంటున్నాము? ఆ జీవులు, దేవతలు, పశుపక్ష్యాదులు, మానవులు మొదలైనటువంటి ఆ జీవులు, వీళ్ళు ఏమిటి జీవులు? పరాగ్దర్శిన, బహిర్ముఖులుగా ఉంటారు. అది ఈ దేవతలు, దేవతలు కూడా అంతే, దేవతలు, పశుపక్ష్యాదులు, మానవులు వీళ్ళందరూ కూడా బహిర్ముఖులు, పరాక్ దర్శిన, బయటకు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనిషి నిద్ర లేచిన తర్వాత ఎప్పుడూ బయటకే చూస్తూ ఉంటాడు, తనలో తాను చూసుకుని ఎప్పుడైనా చేస్తాడా? చేయడు. ఇప్పుడు నిన్న మేము చుప్ మెడిటేషన్ అని చేశాం, అంటే ఆ మనస్సుని పరిశీలిస్తూ ఉండడము, మనస్సు కదిలినప్పుడల్లా చుప్ అంటూ ఉండడము, ఇది నిన్న ఏదో క్లాసులో చేశాం. ఇప్పుడు అది ఆ మెడిటేషన్లో మీరు ఏం చేస్తున్నారు? బయటకు చూస్తున్నారా, లోపలికి చూసుకుంటున్నారా? లోపలికి చూస్తున్నారు, అది దాన్ని అంతర్ముఖత్వము అంటారు. అలా బయటకు చూస్తూ ఎవడరా వీడు, ఇలా వచ్చాడు, వీడు ఎవడై ఉంటాడు అనో, లేకపోతే ఈ భోగాలు ఏమిటి, లేకపోతే ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని మీరు ఎంతసేపు జగత్తుకేసే చూస్తూ ఉంటే మీకు ఏమని పేరు వస్తుంది? బహిర్ముఖులు. ఈ దేవతలు, పశుపక్ష్యాదులు, మనుష్యులు, ఈ జీవులందరూ ఉన్నారే, వీళ్ళు ఎప్పటికీ బహిర్ముఖులుగానే ఉన్నారు. అంచేతనే ఎప్పుడైతే బహిర్ముఖులుగా ఉంటారో, అంతర్ముఖులు కారో, వాళ్ళకి ఆత్మస్వరూపం తెలియకుండా అయిపోతుంది. ప్రత్యక్తత్వబోధ వివర్జితాహ, ప్రత్యక్ అంతరతమైన అంటే లోపల, బాగా లోపల ఉండే అని అర్థం, అంతరతమైన ఆత్మస్వరూపము యొక్క తత్వ, ఆత్మస్వరూపము యొక్క బోధ జ్ఞానముచే వివర్జితాః,
విడిచిపెట్టబడిన వారు అంటే వీడు ఎంతసేపు బయటకు చూసి బయట ఏముంటుంది, భోగాలుంటాయి సంపదలు ఉంటాయి, బయట ఉండేవి రెండే అర్థము కామము ఈ రెండు ఉంటాయి. వీడు ఎంతసేపు బయటకు చూస్తూ ఉంటాడే తప్ప తన లోపల చూసుకోవడం వీడికి తెలియదు. దాంతో లోపల అంతరతమము, ప్రత్యేక అంటే లోపల కంట పోవాలి, అంటే దేహమును విడిచిపెట్టి ఇంద్రియములను విడిచిపెట్టి మనస్సును పరిశీలించి దానిని కూడా విడిచిపెట్టి బుద్ధిని కూడా విడిచిపెట్టి అహంకారాన్ని కూడా విడిచిపెట్టి ఇంకా లోపలికి పోవాలి. పోతే సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉండాలి. అది ఏ ఆ చైతన్యమే, ఇంకా అంతకంటే లోపల ఏమీ లేదు, దానికి ప్రత్యక్ అని పేరు. ఇంకా అంతకంటే లోపల లేకపోతే ప్రత్యక్. ఏమంటే ఇప్పుడు కాలువలో ఈత కొడుతున్నారనుకోండి, అలా బెడదాకా ఉండి అలా పైకే చూస్తూ ఉంటే అది అది మునిగి ఈత కొట్టినట్టు అవ్వదు. మునిగి ఈత కొట్టాలి. మేము మునిగి ఈత కొట్టేవాళ్ళం. మునిగితే మీకు నేల దొరకదు, చాలా లోతు ఉంటుందండి, నేల దొరకదు. అలా మునిగేసి అలా 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 వెళ్ళిపోతే తక్కువని నేల తగ్గుతుంది. అది అది ప్రత్యక్తత్వము. మీ లోపల ఉన్న ఆ శుద్ధ చైతన్యం దాకా వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ తర్వాత ఇంకా వెళ్ళేదేమీ లేదు. ఆ శుద్ధ చైతన్యమునకే ప్రత్యక్తత్వము అని పేరు. దాని యొక్క అనుభవము, బోధ అంటే అనుభవము, అది వీళ్ళకి లేదు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, ఎంతసేపు ఇల్లు వాకిలి నా వాళ్ళు పరాయి వాళ్ళు డబ్బు భోజన భోగము అనే ఊరికే బయటకు చూస్తూనే ఉంటాం తప్ప మన దేహము గురించి మనకు అనుభవం లేదు, మన ప్రాణశక్తి గురించి మనకు అనుభవం లేదు. ఎప్పుడైనా దేహాన్ని ఎలా పరిశీలిస్తూ ఉంటే దేహం యొక్క అనుభవం కలుగుతుంది, దేహంలో ఉండే రహస్యాలు తెలుస్తాయి. శ్వాసను పరిశీలిస్తూ ఉండడము, ప్రాణాయామము చేయుట ఇలా చేస్తూ ఉంటే ఆ ప్రాణశక్తి యొక్క అనుభవం మనకు కలుగుతుంది. మనస్సును పరిశీలిస్తే మనస్సు యొక్క తత్వం మనకి బోధపడుతుంది. అప్పుడు ఫైనల్గా వీటన్నింటినీ తెలుసుకుంటూ ఉండే క్షేత్రజ్ఞతత్వమే నేను అనే అనుభవం మనకు కలుగుతుంది. అదే ప్రత్యక్తత్వ బోధ. అది లేదు వీళ్ళకి. ఎందుకు లేదు? పరాగ్దర్శిన. ఎప్పటికీ బహిహి చూస్తున్నారు తప్ప అంతః అంతర్ముఖత్వం లేదు కనుక వీళ్ళకి ఈ ప్రత్యక్తత్వం యొక్క జ్ఞానము లేదు. లేక ఏమయ్యారు వీళ్ళు? తైజసాహ, తైజసులు విశ్వతాం, విశ్వుడు అనే స్థితిని యాతాహ పొందినవారు. ఓకే, తెలుస్తూనే ఉంది, ఊరికే దాన్ని ఏ విధంగా మీ ముందు ప్రజెంట్ చేయాలనే ఆలోచన తప్ప. రామశబ్దాలు తైజసహ తైజసౌ తైజసాహ ఆ శబ్దం తెలియకపోవడం సమస్య కాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఓ ప్రొఫెసర్ గారు ఉన్నారు. ప్రొఫెసర్ అంటే ఆయన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఆయన దేని ఎందు ఉంటాడు? దేహమునందు ఉంటాడా, ఇంద్రియములందు ఉంటాడా, మనస్సునందు ఉంటాడా, బుద్ధి ఎందు ఉంటాడా? బుద్ధి ఎందు ఉంటాడు, అప్పుడు ఆయన ప్రొఫెసర్ అంటారు. బుద్ధి ఎందున్న ప్రొఫెసర్ గారు ఇంటికి వచ్చారనుకోండి, ఆయన భార్య ఆయన్ని చాలండి మీ బుద్ధి పక్కన పెట్టండి ఇంకే వాటికి, ఇంటికి వచ్చారు కదా, ఆఫీసులో ఏం పాఠం చెప్తున్నది కాదు కదా అని కూకలేసి ఆయన్ని దేహం స్థాయికి తీసుకొచ్చింది అనుకోండి, ఆవిడ ఏదో పలహారం ఏదో పెట్టి దీని సంగతి చూడండి ఇంకెంతసేపు బుద్ధేనా ఏమిటి దేహం మాట చూడండి అని ఆవిడ పలహారం ఏదో పెట్టింది అనుకోండి, అప్పుడు ఆయన ఏమవుతాడు? ఆ బుద్ధి స్థాయి నుంచి దేహం స్థాయికి వచ్చేస్తాడు. అంటే తైజసుడు విశ్వుడైనాడు. ఓకే, తైజసుడు అంటే మనస్సు బుద్ధి అంతఃకరణము, దాని యందు నిలిచి ఉన్నవాడిని ఏమంటారు? తైజసుడు అని అంటారు. ఫిజికల్ బాడీతోటి తాదాత్మ్యము చెందిన వాడిని ఏమంటారు? విశ్వుడు అంటారు. సో తైజసుడు విశ్వుడు అయినాడు. ఇప్పుడు హిరణ్య గర్భుడు తైజసుడు, ఆయన స్థూలదేహాభిమాని కాదు. స్థూలదేహాభిమానికి ఒక పేరుందని చెప్పాను మీకు, విరాట్. హిరణ్య గర్భుడు తైజసుడు ఆయన. హిరణ్యం అంటే తేజస్సు కదండి, తేజో వై హిరణ్యం అని మీకు మనవి చేశాను. ఆ హిరణ్య గర్భుని అంశ వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరూ హిరణ్య గర్భుని అంశ అంటే ఏమైనట్టు వీళ్ళందరూ తైజస్సులు. ఏమండి, హిరణ్య గర్భుని అంశ కనుక తేజస్సులై ఉన్న జీవులు వీళ్ళు ప్రత్యక్తత్వము తెలియక తమ స్వరూపము తెలియక ఎప్పటికీ బహిర్ముఖంగానే ఉండడం వల్ల
ఆ తైజస అనేటువంటి సూక్ష్మస్థితిని కోల్పోయి విశ్వ అనే స్థూలమైన స్థితిలోకి పడ్డారు. అర్థమైందండి? తైజసాహ విశ్వతాం యాతాహ, అది కథ. మళ్ళీ చెప్దాం, పరాగ్దర్శిన బహిర్ముఖులైనట్టు ప్రత్యక్తత్వబోధ వివర్జిత తమ స్వరూపమైన ఆత్మతత్వము యొక్క అనుభవము లేని వారు అగు తే ఆ దేవతిర్యంగరాదయ దేవాదేవతలు తిరియ పశుపక్ష్యాదులు నరా మానవులు ఆదయ మొదలుగువారు తైజసాహ తేజస్వరూపుడైన హిరణ్యగర్భుని అంశలే అయినా విశ్వతాం స్థూలదేహము యొక్క అభిమానమును యాతాహ పొందినవారు. తెలిసిందండి, తైజస విశ్వతాం యాతాహ దేవతిర్యంగరాదయః తే పరాగ్దర్శినః ప్రత్యక్తత్వబోధ వివర్జితాః. అంటే మరి పంచదశ కొంచెం గట్టిగా ఉంటున్నాయి, అలా అన్వయము అది కొద్దిగా కష్టపడాలి. ఊరికే ఏదో టిఫిన్ తిన్నట్టుగా ఉండదు కదా. తర్వాత శ్లోకం, ఉపదేశమవాప్యైవం ఆచార్యాత్తత్వదర్శిన పంచకోశ వివేకేన లభంతే నివృతిం పరాం. ఇప్పుడు మరి వీళ్ళందరూ కూడా బహిర్ముఖులైపోయి ఆత్మస్వరూపం యొక్క జ్ఞానము లేక ఆ తైజస అనే సూక్ష్మస్థితిని కోల్పోయి స్థూలదేహాభిమానులై సంసారంలో పడున్నారు కదా, మరి వీళ్ళు ఉద్ధరింపబడే ఉపాయం ఏమైనా ఉందా? ఉంది. అది శ్లోకం. ఓకే, మళ్ళీ ఉపదేశమవాప్యైవమాచార్యాత్తత్వదర్శిన. పంచకోశ వివేకేన లభంతే నివృతిం పరాం. ఉపదేశం అవాప్య ఏవం ఆచార్యాత్ తత్వదర్శిన పంచకోశ వివేకేన లభంతే నివృతిం పరాం. ఈ అర్థం చెప్పే ముందు రెండు మూడు మాటలు అనుకుని అప్పుడు అర్థానికి వెళ్ళాం. ఆచార్యుడు అని ఒక మాట ఉన్నది. ఆచార్యుడు అనగానేమి? మామూలుగా లోకంలో గురువుగారు అనే మాట ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ఎలా ఉంటుందంటే హ్యూమన్ మైండ్ గురువు గారిని ఒకటి అనుకుని దే ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్, దే ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఆయన మా గురువు గారు. ఎవరు మీ గురువు గారు? మా గురువు గారు ఫలానా పీఠాధిపతి. మీరు ఎప్పుడెప్పుడు వెళ్తారు ఆయన దగ్గరికి? 3 ఏళ్ళకు ఒకసారి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? క్యూరో నిలబడి దండం పెట్టొస్తాం. దీంట్లో ఇంకా గురువు ఏమిటండి? క్యూరో నిలబడి అంటే మాకు ఆ శ్రద్ధ ఉన్నది, మంచిది. శ్రద్ధ పాటు బాగానే ఉంది. అంటే మీరు తత్వాన్ని తెలుసుకుని ఆ గురు శబ్ద ప్రయోగం చేయటం అనేది ఎప్పుడైతే విడిచిపెట్టేశారో ఇంకా ఊరికే గురువు అని పేరు మిగిలింది తప్ప నేతి బీరకాయలో నెయ్యి అనేది ఉండదు. మన కాకినాడలో మాకు నేతి బీరకాయ కూర వేసి భోజనం పెట్టారు ఎవరో చెప్పారు కూడా నాకు. స్వామీజీ నేతి బీరకాయ కూర ఇదని వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరో ఒక ఆయన పండించారు నేతి బీరకాయలు, అవి ప్రత్యేకంగా తీసుకొచ్చి తరిగి వండి మంచిగా కూర అది బాగుంది.
దాంట్లో నెయ్యే ఉండదు. ఈ గురువర్ణ పదంలో కూడా అలా అయిపోకూడదు. అదొకటి గమనించదగ్గది. ఈ గురువు యొక్క సిస్టమ్ని కొంతమంది విమర్శించారు. వాళ్ళు ఎందుకు విమర్శించారంటే ఆ గురువు అనే మాట అలా అయిపోయిందని పాపం వాళ్ళు విమర్శించారు. జిడ్డు కృష్ణమూర్తి గారు వాళ్ళు అందుకోసం విమర్శించారు తప్ప అసలు పాఠం చెప్పడము చెప్పించుకోవడం తప్పనే అభిప్రాయం కాదండో. ఆచార్య అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఆచినోతి చ శాస్త్రార్థం ఆచారే స్థాపయత్యపి స్వయమపి ఆచరతి తేన ఆచార్య ఉచ్యతే. ఏదో శ్లోకం ఉంటుంది. శాస్త్రము అంటే ఉపనిషత్తుల యొక్క తత్వమును చక్కగా వ్యాఖ్యానిస్తాడు. తెలిసి మరి చెప్పాలి కదా ఉపనిషత్తుల తత్వాన్ని. ఎంతసేపు కాశీమజిలీ కథలు చెప్పినట్టుగా కథలైన కొంచెం తత్వాన్ని కూడా చెప్పాలి కదా. సో చెప్తాడు. తర్వాత ఆచార్యే స్థాపయతి చెప్పి ఈ ఉపనిషత్తుల తత్వము అనుభవానికి రావలసిన సాధన ఏదైతే ఉంటుందో ఆ సాధనలో విద్యార్థులు నిలబడేట్లా చేస్తాడు. తాను స్వయంగా ఆచరణ పెట్టులో పెట్టుకుంటాడు. ఇన్ని కారణములు ఇన్ని లక్షణాలు ఉన్నవాడిని ఆచార్యుడు అన్నారు. అయితే విద్య ఆచార్య దైవ విద్యా సాధిష్ట విద్యాం సాధిష్టాం ప్రాపత ఏదో వాక్యం ఉంటుంది ఛాందోగ్యోపనిషత్తులో అంటారు. అటువంటి ఆచార్యుని వద్ద నుండి పొందిన విద్య మాత్రమే మనల్ని కృతార్థముని చేస్తుంది అని కూడా అంటారు. కాబట్టి ఆచార్యం ఒకటి. తర్వాత ఈ ఆచార్యుడు తత్వదర్శి అయి ఉండాలి. తత్వమును దర్శించేవాడు అయి ఉండాలి తప్ప ఊరికే కథాకాలక్షేపంలాగా ఉండకూడదు. ఊరికే ఏదో కథ చెప్తూ ఉండడం కాలక్షేపం చేస్తూ ఉండడం దాని పేరే కథాకాలక్షేపము అని. క్షేపము అంటే ఏమిటో తెలుసిన నాశ అని అర్థం. క్షిప వేస్ట్ అయిపోతుంది. సమయాన్ని వెళ్ళబుచ్చుట అది. ఎందుకంటే సమయాన్ని ఎలా వెళ్ళబుచ్చాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాయి. కిల్ ది టైం, జస్ట్ ట్రయింగ్ టు కిల్ ది టైం. అలా చేయకూడదు. సో తత్వమును బోధించేటువంటి ఆచార్యుడి దగ్గర నుంచి మనము ఉపదేశమును పొందవలను. ఇగో ఉపదేశము అంటే మళ్ళీ ఉపదేశం అనే పదానికి కూడా సమాజంలో ఉండేటువంటి అర్థాలని మనం పరిశీలించి నిరాకరిస్తాం. ఎప్పుడు కూడా దృష్టాంతం వ్యతిరేక దృష్టాంతం అనుకో. అన్వయ దృష్టాంతం కంటే బలమైనది. అన్వయ దృష్టాంతానికి అంత బలం ఉండదు. వ్యతిరేక దృష్టాంతానికి కొంత బలం అంటే విషయాన్ని బోధించటంలో వ్యతిరేక దృష్టాంతానికి ఉన్నంత శక్తి అన్వయ దృష్టాంతానికి ఉండదు. ఉపదేశం అంటే ఏమిటో చెప్పడం కంటే లోకంలో ప్రసిద్ధిగా ఉన్న ఉపదేశ పదాన్ని పట్టుకుని అసలు ఉపదేశము ఏది కాదో చెప్పాలి. ఇప్పుడు మామూలుగా ఇలా తల మీద ఒక కొత్త పంచ ఒకటి కప్పి చెవిలో ఏదో గొణుగుతాడు చూడండి, ఆ ఉపదేశం కాదు. ఆ ఉపదేశం ఓతో హాయ్. ఇప్పుడు గాయత్రి ఉపదేశం ఉందనుకోండి, అలా చేస్తారు. పంచ వస్త్రం ఒకటి కప్పి చెవిలో అది చెవిలో గుసగుసలాడిట్లా చేస్తారు. అది మంత్రోపదేశం, దానికి ఆ సందర్భం. సో ఇక్కడ అలాగంటే ఉపదేశం కాదు. వేదాంతాన్ని నన్ను పిలిచి కొత్త వస్త్రం ఒకటి కప్పి అహం బ్రహ్మాస్మి అని గుణిగి అలాంటిది కాదు. ఓకే, ఉపదేశం అంటే అలాంటిది కాదు. ఇది మంత్రోపదేశం ఏం కాదు కదా. తర్వాత పంచకోశములు, పంచకోశ వివేకాన అంటున్నారు. సో పంచకోశములు, కోశము ఇది, ఈ మాటలన్నీ తెలిసిపోతే శ్లోకం ఎంత అర నిమిషం. కోశము అంటే కత్తి పెట్టుకునే ఒర, ఒర అంటారు. ఒర అనే పదం విన్నారు ఎప్పుడైనా? దాంట్లో కత్తి ఇలా పెట్టుకుంటారు, కత్తి పెట్టుకునే ఒర. ఇంకా ఏమంటారు దాన్ని? దానికి ఇంకేదైనా పేరుందా? ఏమండి? అది హిందీ పదము. తెలుగులో కత్తి పెట్టుకునే ఒర కోశము అంటారు సంస్కృతంలో. అంటే ఏమవుతుంది, కత్తి పైకి తీస్తే మిలమిల్లాడుతో ప్రకాశిస్తూ ఉంటుంది, కత్తి అని తెలుస్తూ ఉంటుంది. దాన్ని ఒరలో పెట్టేశారనుకోండి అక్కడ కత్తి ఉన్నట్టు కూడా తెలియకుండా అయిపోతుంది. అది కోశము అనే మాటకు అర్థం. ఇక్కడ ఇక్కడ కోశం ఏమిటో తెలుసిన అజ్ఞానమే కోశము, తెలియకపోవుటయే కోశము. ఇప్పుడు చూడండి, ఈ గోడ పక్కన ఓ పెద్ద ఆయన నిలబడి ఉన్నారు, నేను ఆయన కోసం వేచి ఉన్నాను.
ఆయన ఓడ పక్కన నిలబడి ఉన్నారు, కుర్చీలో కూర్చుని ఉన్నారు. నేను గంట సేపటి నుంచి ఆయన కోసం వేచి ఉన్నాను. ఇప్పుడు నాకు ఆయనకి దూరం ఎంత ఉంది? దూరం ఏం లేదు, దేశంలో దూరం లేదు, కాలంలో దూరం లేదు. అంటే ఈ క్షణమే నేను ఆయన్ని చూడొచ్చు, ఇక్కడే నేను ఆయన్ని చూడొచ్చు. ఇక్కడే ఇప్పుడే చూడదగ్గ వ్యక్తిని నేను చూడలేకపోతున్నాను అంటే ఇప్పుడు నాకు అడ్డుపడ్డది ఏమిటంటారు? అజ్ఞానం. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే ఆ వ్యక్తిని నేనేం చేశాను, ఆ వ్యక్తి ఏమైపోయాడు? ఓ కోశము చేత కప్పివేయబడినాడు. ఏమిటి ఆ కోశము? నా యొక్క అజ్ఞానం. ఏమంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, మీరేమో దేవుడి కోసం ఇక్కడ అక్కడ అన్వేషణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ దేవుడు ఏమైపోయాడు అన్నమాట? అజ్ఞానము అనే కోశంలో మూతబడిపోయినాడు. అదే కోశ శబ్దము యొక్క వ్యవస్థ. ఇప్పుడు మన స్వరూపము దైవమే, మీ ఆత్మ ఉన్నదే అదియే దైవము, మీ ఆత్మయే దైవము. ఏమండి అయితే మరి మాకు తెలియట్లేదు ఎందుకండి? మాకు ఎందుకు తెలియట్లేదు అంటే మీ స్వరూపము కోశము చేత కప్పివేయబడినది. ఏ కోశం? 5 కోశాలు, ఒక కోశం కూడా కాదు. అంటే ఓ కోశం మీరు తొలగిస్తే ఇంకో కోశం కప్పేసి ఉంటుంది, అది కూడా తొలగిస్తే 3వ కోశం కప్పివేసి ఉంచుతుంది, దాన్ని కూడా తొలగిస్తే 4వ కోశం కప్పివేసి ఉంచుతుంది, దాన్ని కూడా తొలగిస్తే 5వ కోశము కప్పివేసి ఉంచుతుంది. దాన్ని తొలగిస్తేనే మీకు ఆత్మస్వరూపము అనుభవానికి వచ్చును. ఇది పెద్ద ఘనకార్యం అండి. ఇది 5 కోశములు. ఏమిటి కోశములు? దేహమే నేను అనే అజ్ఞానము ఏం చేస్తుంది? దేహమును కోశముగా మార్చేస్తుంది. దేహమే నేను అనుకోవడం చేత ఈ దేహమే ఆత్మస్వరూపము తెలియకుండా అడ్డుపడిపోతుంది. కోశం అంటే అడ్డుపడిపోవడం, ఇంగ్లీష్లో షీల్డ్ అంటారు. కోశం అంటే కనపడకుండా కప్పేసి దాన్ని కోశము అంటారు. ఎప్పుడైతే దేహమే నేను అని వీడు అజ్ఞానం చేతను భ్రమిస్తాడో ఆ అజ్ఞానమే ఒక కోశము, అది కప్పేస్తుంది, తత్వం తెలియకుండా చేసేస్తుంది. ఇక ప్రాణమే నేను. ప్రాణము అనగా ఏమిటో తెలుసునండి? ఆకలి దప్పిక. ఆకలి నాది, దప్పిక నాది, ఆకలి నేను, దప్పిక నేను అని అనుకోవడమే ఒక కోశం అయిపోతుంది. ఆ రకంగా భ్రమపడుటయే ఒక కోశం అవుతుంది. ఏమంటే మీరు చెప్పండి, ఆకలి వేస్తోంది అని మీకు తెలుస్తోందా? ఆకలి వేస్తోంది అని తెలిసినప్పుడు ఈ ఆకలిని తగ్గించుకోవడం కోసం మనం ఆహారం తీసుకోవాలి అని మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ లోపల ఏదో అర్జెంటు పని వస్తుంది. అర్జెంటు పని వస్తే మీకు తెలుస్తూ ఉంటుంది కనుక మీకు తెలిసి దానిని మీరు నియంత్రించగలుగుతారు కనుక మీరు ఈ ఆకలిని వాయిదా వేసి ఆ పని మీకు చేసుకుంటున్నారా లేదా? ఆకలిని పక్కన పెట్టి పని చేసుకుంటున్నారా లేదా? తర్వాత దప్పిక. మీరు అనుకుంటారు దప్పిక నీళ్లు తాగకుండా బతకలేమని అనుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అలోపతిలో ఉంటుంది ఇలాగా. హోమియోపతిలో ఏముండదు, హోమియోపతిలో ఏవో చిన్న చిన్న గోళీలు ఇస్తారు, మింగి ఇంటికి వెళ్ళి మింగి కూర్చోవడమే. అలోపతిలో కష్టాలన్నీ ఉంటాయి. ఏమంటే ఆయుర్వేదంలో అయితే ఒక 1/2 మందులు ఇస్తారు, దాంట్లో కూడా కష్టాలు ఆ మందులన్నింటినీ గుర్తుపెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి రోజు వేసుకుంటూ ఉన్నాం. అదో పెద్ద ప్రోగ్రాము ఆయుర్వేదంలో కూడా. 1/2 ఇస్తారు, ఏది చెప్పినా 1/2. ఈ 1/2 అలా లిస్టు కింద రాసుకుని అవన్నీ వేసుకుని ఎప్పటికీ తేలేనది. మొత్తానికి అదో పద్ధతిలో పోతుంది, దాంట్లో కూడా కష్టం ఉండదు. అదే కడుపులో పోట్లు అని మీరు ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏదో కఫమో విత్తమో ఏదో పిత్తమో ఏదో పేరు పెట్టి ఏదో మందు ఇస్తారు, 2-3 మందులు ఇస్తారు, ఒకటి ఇవ్వరు, 3-4 మందులు ఇచ్చేస్తారు. ఇది వేసుకో, ఇంటికి వచ్చి వేసుకుంటూ కూర్చుంటే తగ్గినప్పుడు తగ్గుతుంది, దట్ ఈస్ ఫైన్. అదే మీరు కడుపులో పోట్లని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అలోపతి వారి దగ్గరికి, ఆయన ఏం చేస్తాడు? గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ స్పెషలిస్ట్కి రిఫరెన్స్ ఇస్తాడు. ఆయన మందు ఇవ్వడు, ఏదో మంది ఇవ్వచ్చు కదా, ఈ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కదా అని ఆయన ఇవ్వడు. అస్తమానం వస్తున్నాడు కనుక వీడు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్కి రిఫరెన్స్ ఇస్తాడు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్కి రిఫరెన్స్ ఇస్తే ఆయన పోనీ మంది ఇవ్వచ్చు కదా, ఆయన ఇవ్వడు. ఆయన ఎండాస్కోపీ చేయాలంటాడు, పోనీ చేయి ఎండాస్కోపీ.
ఎండాస్కోపీ చేయాలంటే నువ్వు రాత్రి 7 తర్వాత ఇంకేమీ తినకూడదు, పోని మానేస్తాం, మంచినీళ్ళు తాగకూడదు. ఎప్పటి వరకు? రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మంచినీళ్ళు తాగకూడదు. నిజంగా మంచినీళ్ళు తాగకూడదు. మీకు ఎనస్థీషియాతో చేసేది ఏది ఉన్నా మంచినీళ్ళు తాగకూడదు. మంచినీళ్ళు అలా అయ్యి బాబాయ్, మంచినీళ్ళు తాగకుండా ఉండగలనా? ఉండగలరు, ఉండండి. అలా అడ్డు పెట్టేస్తాడు, మంచినీళ్ళు తాగనివ్వడు. మనం అనుకుంటాం ఉండలేమనుకుంటాం, కానీ ఉండగలుగుతారు. మొన్నటి పొద్దున్న 11 ఇంటికి ఎండాస్కోపీ చేయాలి, మంచినీళ్ళు కూడా ఉండదు వీడికి. 11 ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుంటే 12 ఇంటిదాకా మొదలు పెట్టడం, 1 గంట ఆలస్యంగా మొదలుపెట్టే ఎండాస్కోపీ చేసి నీకేదో చిన్న అల్సర్లాగా ఉందాయా నేను మందిస్తానని అప్పుడు మందిస్తాడు, అప్పుడు మంచినీళ్ళు తాగమంటాడు. మీరు దాహాన్ని తప్పించుకోగలిగారా లేదా? అంటే ఇప్పుడు చెప్పండి, ఆకలి, మీరు ఆకలి దప్పికల లేక ఆకలి దప్పికల కంటే అతీతమైన ఒక జ్ఞానస్వరూపమా మీరేది? తెలుస్తుంది కదా, మనం అలవాటు పడిపోయి ఉంటాం ఆకలి దప్పికలకు, అలవాటు పడిపోయి అదే మన స్వరూపం అని భ్రమపడుతూ ఉంటాం. వాస్తవానికి మీరు ఆ అలవాటు నుంచి కొంచెం పక్కకి తప్పుకోగలిగితే ఆకలి దప్పికలకు అతీతమైన స్వరూపం మీరు. కొంతమంది ఏకాదశి ఉపవాసం చేస్తారు, అయ్యో ఏకాదశి వచ్చేసిందని 9 దగ్గర నుంచే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మళ్ళీ 12 గంటలకి భోజనం టైం అయింది, మనం ఏం తినడానికి లేదు అని, మళ్ళీ 3 గంటలకి ఏమీ తినడానికి లేదు, రాత్రి ఏమీ లేదని ఇలాగా అతి కష్టం మీద ఆ కాలాన్ని గడుపుతారు. రాత్రి కూడా సరిగ్గా నిద్రపట్టగా ఇబ్బంది పడతారు. మొన్నటి పొద్దున్న 2 మెతుకులు తినేదాకా దాని మీదే ఉంటుంది దృష్టి. కొంతమంది అలా అలలోకగా ఉపవాసం చేసేస్తారు. ఆయన ఉపవాసం చేసేయండి ఇంకోహళ్ళు చెప్తే కానీ మనకు తెలియనే తెలియదు. అలాగా ఏమీ అసలు ఇష్యూనే కాదు అది. అంటే అర్థం ఏంటంటే ఆకలి దప్పికలే నేనైతే ఇవన్నీ నేను చేయగలుగుతానా? చేయలేరు. కాబట్టి ఆకలి దప్పికలే నేను అనేటువంటి అజ్ఞానము కలదో ఇది 2వ కోశము. ఇక మనస్సు, మీ మనస్సు మీకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మనస్సు, సుఖము దుఃఖము వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు సుఖం వచ్చినప్పుడు ఇంకా నా అంతటి గొప్పవాళ్ళు లేడని మీరేమో పార్టీలు గడబడిలో చేసేసారనుకోండి, మీరు సుఖంతో మమేకమైపోయి ఉంటారు. దుఃఖం వచ్చినప్పుడు గుండెలు బాధేసుకుంటూ ఏడ్చేసేస్తున్నారనుకోండి, దుఃఖంతో మమేకమై ఉంటారు. అదే కోశము. అలా కాకుండా సుఖము వచ్చినప్పుడు సుఖమును సాక్షిగా చూచుట, ఇదిగో సుఖము, ఇది సుఖావస్థ, మనస్సు యొక్క సుఖావస్థ. దుఃఖం వచ్చినప్పుడు ఇది మనస్సు యొక్క దుఃఖావస్థ అని మనస్సుని సాక్షిగా చూచుట, తద్వారా మనస్సుతో ఏర్పడిన తాదాత్మ్యమును బ్రేక్ చేయుట. మీరు ఆ పని చేస్తే ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఆ తత్వాన్ని కప్పివేయుట మానివేస్తుంది. మీరు ఆ పని చేయనంత వరకు మనస్సు ఆత్మస్వరూపాన్ని కప్పేసే కోశము అవుతుంది. సూర్యుడికి చంద్రుడు అడ్డొస్తాడు. సూర్యగ్రహణం అంటే ఏమిటి? సూర్యుడికి చంద్రుడు అడ్డొస్తాడు. సూర్యుడు అంత గొప్ప ప్రకాశించే సూర్యుడికి ఈ పిసరంత చంద్రుడు అడ్డొచ్చేస్తాడు. అలాగే నిత్యము ప్రకాశిస్తూ ఉండే పరమాత్మ అయినటువంటి ఆత్మస్వరూపానికి ఈ మనస్సు అడ్డొస్తుంది. కోశము, తర్వాత బుద్ధి అని ఇంకొకటి ఉన్నది. ఇంటలెక్ట్ అంటే పాండిత్యము. ఇంటలెక్ట్ అంటే ఆ జ్ఞానమునంతని దాచిపెట్టుకునే ఒక సంచి వంటిది ఇంటలెక్ట్. ఆ సంచిలో వేదమంత్రాలను దాచుకోవచ్చు, పాణిని సూత్రాలను పెట్టుకోవచ్చు, ఎన్నెన్నో మంచి విషయాలను పెట్టుకోవచ్చు ఆ సంచి బలంగా ఉన్నప్పుడు. కొంతకాలానికి ఆ సంచికి చిల్లులు పడి దాంట్లో పెట్టుకున్నవన్నీ జారిపోతూ ఉంటాయి. ఆ సంచికే బుద్ధి అని పేరు. ఆ బుద్ధి అని పేరు ఆ సంచికి. కొంతమంది సంచి ఖాళీగా ఉంటుంది, ఏం పెద్ద విషయాలు ఏముండవు దాంట్లో. కొంతమంది సంచిలో ఏవో రామశబ్దం, జ్ఞానశబ్దం ఇలాంటివి ఓ 4వ ఏదో 10వ పెట్టేసి లోకం మీద పడిపోయి మా అంతటి పండితులు లేరని ప్రచారం చేసేస్తూ ఉంటారు. జనులకు చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే జనులకి ఏమీ తెలియకపోవడం అన్నది జనుల యొక్క లక్షణం, అది వాళ్ళు చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది సంచి ఏవో 4-5-10 విషయాలు ఉండేప్పటికీ మహాపండితులుగా చలామణి అయిపోతూ ఉంటారు.
కొంతమంది సంచీలు బాగా విజ్ఞానంతో నిండి ఉంటాయి. ఎలా నిండి ఉన్నా, తక్కువ నిండి ఉన్నా, ఎక్కువ నిండి ఉన్నా, అది సంచి తప్ప ఆత్మ కాదు. అదే ఆత్మని వీడు అనుకుంటే అది ఒక కోశమైపోతుంది. ఫైనల్గా అహంకారము అని ఒకటి ఉన్నది, భోక్తృత్వం. నేనే దీనికంతకీ ప్రభువును, ఇదంతా నాది, దీన్ని భోగించేవాడను నేనే అనే భోక్తృత్వం ఏదైతే ఉన్నదో, ఎంజాయర్షిప్, అది ఒక భయంకరమైన కోశము. అది ఆఖరి కోశము. అది ఏం చేస్తుందంటే ఆత్మస్వరూపం తెలియకుండా అడ్డుపడిపోతూ ఉంటుంది. ఈ ఐదు కోశముల గురించి తెలుసుకోవాలి. ఇది ఉపదేశం అంటే, తెలుసుకొని మానవుడు కృతార్థుడు కావాలి. ఈ శ్లోకం శుక్రవారం నాడు చెప్తాను. ఇప్పుడు మెడిటేషన్ అన్నాను కదా, మరి చేత చుప్ మెడిటేషన్ అని మనం అభ్యాసం చేద్దాము. మీకు చేతనైనంతలో ఒకటి రెండు దీపాలు అర్పితే సరిపడుతుంది. అన్ని దీపాలు అర్పకపోయినా బాగానే ఉంటుంది. మీకు మెడిటేషన్కి ఉన్న ఆ ఆసనము, దాని గురించి నేను చెప్తాను. మీరు సూక్ష్మంగా దాన్ని జాగ్రత్తగా విని, సూక్ష్మంగా పరిశీలించి తెలుసుకొని మీరు ఆచరణలో పెట్టాలి. మామూలుగా మెడిటేషన్ కాని సమయంలో మనం ప్రపంచంతో సంబంధం పెట్టుకుని ఈ ప్రపంచంలో నేను ఒక వ్యక్తిని అన్నట్టుగా మనం బతుకుతూ ఉంటాము. కానీ మెడిటేషన్ అనేప్పటికీ ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధము బ్రేక్ అయిపోతుంది. ఇంకా నాకు ప్రపంచముతో ఏ సంబంధము ఉండదు. మెడిటేషన్ అంటే అది, అలా అర్థం చేసుకోవాలి మెడిటేషన్. తర్వాత మామూలుగా ఉన్నప్పుడు కులాసాగా కూర్చుని కొంచెం జడముగా ఉండే లక్షణం ఉంటుంది, కొంత సోమరిగా ఉండే లక్షణం ఉంటుంది. కానీ మెడిటేషన్ అనేప్పటికీ ఈ కులాసాని, దానిని బట్టి వచ్చే జడత్వాన్ని ప్రక్కకు పెట్టి మనం సావధానులము కావాలి. అనగా నడుమును బాగా సాగదీస్తే బ్రెయిన్లోకి రక్త ప్రసారం పెరిగి 10% రక్త ప్రసారం ఎక్కువ అవుతుంది బ్రెయిన్కి. అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ కూడా బాగా పెరుగుతుంది. దానివలన మీలో ఉన్నటువంటి ఆ సోమరిధనం తొలగిపోయి మంచి జాగరూకత లేక సావధానత వస్తుంది. అదంతా గమనించాలి. అదే మెడిటేషన్. అయితే మెడిటేషన్లో సావధానంగా ఉంటూనే విశ్రాంతిగా ఉండాలి, బిగుసుకుపోయి ఉండరాదు. కాబట్టి భుజములను పరిశీలించి భుజములను చేతులను లూజ్గా పెట్టుకోవాలి. అరచేతులు పైకి చూసి ఇట్లా ఉండాలి. ఎడమ అరచేతిలో కుడి అరచేతిని పెట్టి బొటన వ్రేళ్ళు మటుకు ఒకదానినొకటి స్పృశించే విధంగా పెట్టుకోవాలి. తర్వాత ముఖాన్ని ఒకసారి చూసి, చూడడం అంటే కళ్ళు తెరిచి కాదు, ముఖాన్ని పరిశీలించి పెదవులపై చిరునవ్వు ఉండాలి. వెంటనే మీరు చిరునవ్వు నవ్వగానే మీ ముఖం అంతా కూడా చాలా రిలాక్స్డ్గా మీకు అనుభవానికి వస్తుంది. ఆ ముఖంలోని కండరములు చక్కగా రిలాక్స్ అవుతాయి. మనస్సు కూడా ఉల్లాసంగా ఉంటుంది. కళ్ళను ఒకసారి పరిశీలించాలి. కళ్ళను ఆ నల్లగ్రుడ్డును నొక్కి పెట్టే విధంగా ఉండకూడదు. అంటే కనురెప్పలు నొక్కరాదు, లైట్గా మూసి ఉంచాలి. ఇప్పుడు మనస్సును పరిశీలిస్తే, మీరు ఈ విధంగా కూర్చునేప్పటికే మనస్సు చలనం బాగా తగ్గిపోయి నిశ్చలంగా ఉంటుంది. ఎలా ఉంటే అలా ఉంటుంది. మీరు మనస్సును చూడాలి, మనస్సును పరిశీలించాలి. ఎలాగా మనస్సును పరిశీలించడం ఎలాగా? అదిగో ఆ ప్రశ్నే వద్దు. ఎందుకంటే ఆ ప్రశ్నకి సమాధానం ఏమి ఉండదు.
కాబట్టి ప్రశ్న వేయడం మానేయండి. ఆ ప్రశ్న వేసేది కూడా మనస్సే. అదిగో ఆ ప్రశ్న వేస్తున్న మనస్సుని మీరు పరిశీలించండి, అది మనస్సే. మనస్సును పరిశీలిస్తున్నంతసేపు మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఆ సత్యాన్ని గుర్తించాలి. నేను ఈ మనస్సును పరిశీలిస్తూ ఉంటే ఈ మనస్సు ఎంత నిశ్చలంగా అయిపోయిందో, కదలటం లేదు అసలు. నిశ్చలంగా ఉన్న మనస్సు ఒక్క సెకండ్లో హఠాత్తుగా దేని వెంట పడుతుంది అంటే ఏదో మీకు గుర్తొస్తుందని అర్థం. ఏదో గుర్తొస్తుంది, దాని పేరే మనస్సు పరిగెత్తింది అని అంటాము. అలా అయినప్పుడు మీరేం చేయాలి? మనస్సుకి ఒక హెచ్చరిక చేయాలి. ఏమని? చుప్ అని చెప్పాలి. అలా చెప్పగానే మనస్సు పరిగెత్తడం మానేసి మళ్ళీ నిశ్చలం అయిపోతుంది. మనస్సును నిశ్చలంగా పెట్టుకోండి, కదలకుండా పెట్టుకోండి. కదులుతూనే చుప్. మనస్సు కదలద్దు, మనస్సులో సంకల్పములు ఏమీ ఉండద్దు. అన్ని సంకల్పాలను జారవిడిచి మనస్సును నిశ్చలంగా పెట్టుకోండి. ఒకవేళ కదలిక వస్తే అంటే ఏమిటి? మనస్సు ఏదో ఒక భావనను తీసుకొస్తే చుప్.
వదలకూడదు. శాంతి శాంతి శాంతి. రిలాక్స్, విశ్రాంతిగా కూర్చుని కళ్ళు కొద్దిసేపు మూసియే ఉంచాలి. మనస్సు కూడా నిశ్చలంగానే ఉంటే బాగుంటుంది. విశ్రాంతిగా కూర్చుని ఉండాలి. ఆ తర్వాత మెల్లగా కళ్ళను తెరవాలి. ఈ ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే ఆ మనస్సుకి నాకు మధ్యన ఉండే గ్యాప్ అది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఆ గ్యాప్ పెరుగుతుంది కూడా. అప్పుడు మనస్సు కంటే భిన్నంగా విలక్షణంగా నేను ఉన్నాను అని తన యొక్క స్వరూపము ఉనికి, తను ఉండడమే తన స్వరూపం. ఏదో ఒకటి సంకల్పిస్తూ ఉండడం మనస్సు యొక్క లక్షణం. దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. ఆ తేడా బాగా అనుభవానికి మనకి వస్తుంది. మనస్సు కూడా పవిత్రమవుతుంది, శుద్ధమవుతుంది పనిలో పనిగా. మనస్సు సింపుల్గా ఎక్కువ కదలకుండా ఉంటే మీరు విశ్రాంతిగా ఉండగలుగుతారు. ఉన్న ఏవో సంపదలు, భోజనాలు, ఏవో సౌకర్యాలు ఉండనే ఉంటాయి. వాటిని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు కూడా, మంచిగా విశ్రాంతిగా ఉండగలుగుతారు. తర్వాత శరీరారోగ్యం కూడా బాగుంటుంది. మనస్సు శాంతంగా ఉంటే ఈ గుండె, ఇతర అవయవములన్నీ కూడా జాగ్రత్తగా పనిచేస్తాం, బాగుంటుంది. మనం మళ్ళీ శుక్రవారం నాడు